మన్మధుడు చాలా అందంగా ఉన్నాడు నీకంటే అలా కోపంగా మొహం పెట్టుకో ఏదో సరదాగా అన్నానులే అయినా నీకంటే అందగాళ్ళు ఎవరుంటారయ్యా ఈ ప్రపంచంలో నువ్వు ఒకటివి ఎప్పుడు నాకంటే లేట్ గా లేస్తావు కృష్ణయ్య నీకు మాట చెప్పనా నిజంగా నీకు నా మీద దయ ఉంటే ఆశ పెట్టుకు నా మోహన రాజపెట్టు మోహన మోహన మోహనిక లేదు పెళ్ళయి మొగుడుతో కాపురానికి వెళ్ళిపోయింది ఉత్తతిని వచ్చే మోహన వస్తున్నాను రాక్షసులారా నీకేమయ్యా హాయిగా మెత్తట ఆవు కానుకొని ఫ్లూట్ పాయించుకుంటున్నావు ఇక్కడి నుంచి ఉన్నాయి నాకు తిప్పలు వచ్చే మోహన వస్తున్నానా అబ్బాబ్బా ఏమిటి ఇంత లేటు పొద్దున్నే మేము గుడికి వెళ్ళాలని తెలుసు కదా కొంచెం తొందరగా నీళ్లు కాయవే ఏ రాత్రి పొయ్యి మీద నీళ్లు పెట్టాను పొయ్యిలో డొక్కలు కూడా పెట్టాను అంటించుకోలేవా అంటించుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు ఆ తర్వాత పొయ్యి ఉద్దడమే నా వల్ల కాదు ఏ పొయ్యి వస్తే నీ గ్లామర్ ఏమన్నా తగ్గిపోద్దా ఆ గ్లామరా పాడ ఓపిక లేక మన 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 తొందరగా కాయవే మళ్ళీ ఆ తెలంగాణ దెయ్యం వస్తే ఈ నీళ్లు కాస్త పట్టుకుపోతుంది అవునరా మామని అదంటే నీకెందుకంత భయం భయమా పాడ నాలుగు మడలు చేసి వచ్చింది అందుకే కొంచెం అదంటే మర్యాద అంతే అయ్యో బాబోయ్ వచ్చేసింది దాని ఆవులు ఇంతలు విన్నావా ఫ్యాక్టరీ సైరన్ లాగా జర కాఫీ నీళ్ళు పోయమ్మా చూస్తున్నావుగా ఇప్పుడే వేండెలకి పోయి అంటిస్తున్నాను నాకు నాలుగు చేతులు లేవు అనుకో ఎవతో లేకాదశి కదా గుళ్ళో అందరికంటే ముందు మేమే ఉండాలి ఇది కుమాలిని కాఫీ పడకపోతేనే కడుపు ఖాళీ కాదు జల్దీ కుక్కడ కాఫీ పోయమ్మా నీకు దండం పెడతా ఐదు నిమిషాల్లో పెట్టిస్తాను అనవసరంగా హడావిడి చేసావు అనుకో పావు గంట పడుతుంది నువ్వు కాఫీ ఇచ్చిన దాకా నేను మాట్లాడా అమ్మ మోహన ఇడ్లీ ఇంకా ఉడకనేదేంటే కడుపులా ఎలకలు పరిగెత్తానయ్యా ఓసి నీ ఆకలి కాకులు ఎత్తుకెళ్ళా ఇంకా చెట్టు మీద కాకులు కూడా లేవలేదు కదే అప్పుడే నీ కాకులు మొదలైందా అదే అలాగంటా ఆటికి నాకు తాపత్యమా ఆట ఆకలి ఆడితే నా ఆకలి నాది నిన్న శనివారం కదా శనివారం అయితే ఏంటి మంచిగింత పెంగినావు కదా నా మొక్క నానే పెడుతున్నానే ఒక డజన్ ఇడ్లీలు నాలుగు పెసరట్లు రెండు గాలి ముక్కలు అంతే కదా అంతేనా ఏమన్నా కడుపా లేకపోతే గండేపల్లి చెరువ ఇదిగా అట్ట తీర్చేట మాట అమ్మా చూడు ఇడ్లీలు కట్టంత బేగ ఉడకపెట్టా మాకలు ఎత్తుంది పొయ్యి మీద పెట్టాను కదా అవ్వాలి కదా ఇదిగో కాఫీ కాదు నా తల్లి నా తల్లి ఏంటిది ఆకలే ముందు బయటకు నడు వెళ్ళు ఇంకో రెండింటినీ లేదంటే ఈ డొక్క ఖాళీగా ఉంది ఆడొక్క అలాగే ఉంచు గుళ్ళో దద్దోచిన పులిహార తినాలి కదా గుడి నుంచి వచ్చేసరికి మళ్ళీ నీకు ఆకలిస్తుంది మిగిలినవన్నీ అప్పుడు తిందుగానిలే నిజమే నిజమే ఆ చేతున ఒక నేతి చుక్క కూడా అయ్యరాదే నెయ్యరాదే గట్లయితే నీ గుండెలో కొలెస్ట్రాల్ పెరిగి గుండాగి చచ్చిపోతావు నువ్వు కొవ్వు పట్టేవేవి తినకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా అందుకే నీకు నెయ్యి గియ్యి కట్ బాబునే ఇప్పటికే నీ ఒంట్లో ఒక షుగర్ ఫ్యాక్టరీ పెట్టావు చాలదా
Good morning. Good morning.
అమ్మ మీరా సారీ అమ్మా మీరనుకోలేదు ఏంటి కాలి దొరికినప్పుడల్లా రామకోటిలో ఏదో రాస్తూనే ఉంటావు నేను వచ్చేసరికి దాచేస్తావు ఏంటది అబ్బే ఏం లేదమ్మ గారు చూపించమంటుంటే ముగ్గులమ్మ గారు పిచ్చి ముగ్గులు అవి పిచ్చి ముగ్గులంటే నీల బంగారంలా ఉన్నాయి నీకు విషయం తెలుసా అందంగా ముగ్గులు వేసే వాళ్ళకి అందమైన ముగుడుస్తాడంట పొండమ్మ గారు నన్ను ఎవరు చేసుకుంటారు నీకేం తక్కువే కో అంటే కోటి మంది వస్తారు కో కో ఏంటి అది కో అంటే కోటి మంది వస్తారన్నారుగా ఒక్కళ్ళు కూడా రాలేదు ఏయ్ నీకు అల్లరి ఎక్కువైపోయిందే అవును ఈ ముగ్గురు మరటిలేది కనిపించలేదు ఈవేళ వైకుంఠ ఏకాదశి కదమ్మా గుళ్ళో దద్దోజనం పులిహార తింటానికి తెల్లవారుజామునే లొట్టలు వేసుకుంటూ వెళ్ళిపోయారు పనులన్నీ నీ మీద వదిలిపెట్టి తింగురంగా అంటే తెల్లారక ముందే బయలుదేరిపోయారా ఆహా కాగపతి అమృతము పడయగ బుగబుగమని పొంగి చుక్క భూస్థలి పడగన్ అతనిలాగే పొట్టి బుడంకలా ఉంటాడు అత్తయ్యా మోన మోన అత్తయ్యా మోన మోన వస్తున్నా మోన సిగరెట్ కాల్చాని దాని తెలిస్తే నా ఫుడ్ బెడ్ అన్ని కట్టు వస్తు పెడుతుంది అత్తయ్యా చెప్పకే సరే చెప్పలే ఒట్టు ఒట్టు మోన ఏంటే పిలిచావు బేలేదే మన అబ్బాయి కోసం ఇప్పటి నుంచి గోడ దొగడం ప్రయత్నిస్తుంది నీ కోడలు దానికి తొందరేం లేదు వాడు రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్తున్నాను అంటే చూడండి ఫుడ్ బెడ్ అన్ని కట్టు కొంప ముంచే కొడ పిల్ల చెప్తా నీ పని తర్వాత చెప్తా అత్తయ్య కృష్ణమూర్తి ఏమైనా ఉత్తరం రాశాడా రాశాడమ్మా పది రోజుల్లో వచ్చేస్తున్నాడంట నిన్ను అడిగానని చెప్పమన్నాడు వాడు వచ్చాడు అనుకో ఒక్క క్షణం కూడా కుదురుగా ఒక చోట ఉండడు జోకులేస్తాడు నవ్విస్తాడు మ్యాజిక్లు చేస్తాడు అబ్బో వాడు ఉన్నంతసేపు సందడే సందడి ఉట్టి మాయలోడు అనుకో ఏంటి రా కేకలు ఇక్కడ ఉన్నావా అక్కా నీ కోసం బెడ్రూమ్ అంతా కళ్ళు తిరిగి వస్తున్నాను అక్కా అక్కా నువ్వు బాత్రూమ్ లో జారి పడిపోయావని తెలిసి నా గుండె పొట్టలోకి జారిపోయింది అక్కా అది మళ్ళీ మామూలు చోట్లోకి రావడానికి నాలుగు రోజులు పట్టింది వెంటనే వచ్చి నిన్ను చూద్దాం అనుకున్నాను కానీ గురువు దగ్గరికి దైవం దగ్గరికి దైవం లాంటి నీ దగ్గరికి ఒట్టి చేతితో రాకూడదు కదా అందుకే పట్టణం వెళ్ళి నాలుగు రోజులు రాత్రుల్లో పగళ్ళు కష్టపడి చెతుక్కి ఆ డబ్బులతో ఈ కమలాలో యాపిల్స్ కొనుక్కొచ్చాను అక్క అవి పెట్టమంటావా వద్దు అక్కడ పెట్టు అక్కా ఎప్పుడు కలకలా తిరిగి నీ పరిస్థితిలో చూస్తుంటే నాకు ఏడుపొచ్చేస్తుంది అక్క ఏడ్చేయమంటావా వద్దులే వద్దా అయితే మానేస్తానులే ఏడిస్తే మళ్ళీ నువ్వు ఏడుస్తావు కదా అందుకని ఏంట్రా నన్ను ఇలా హింసిస్తున్నావు నువ్వు వచ్చిన పని ఏంటో కానిచ్చి వెళ్ళొచ్చుగా పని ఏంటక్కో ఈ టైంకి వచ్చావంటే టిఫిన్ కోసమే కదా వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేటప్పుడు కనిపించు డబ్బులు ఇస్తాను నువ్వు దేవత అక్క అందరూ మనుషుల్ని చదువుతారు కానీ నువ్వు మనసుల్ని చదువుతావు నా మనసులో ఉన్న మాట ఇట్టే చెప్పేసావు చూసావా టిఫిన్ చేసేస్తానక్క అక్క ఏంట్రా నువ్వు దగ్గరికి వస్తే ఏదో ఒక వాసన వస్తుంది నేను నాలుగు రోజులు రిక్షా తొక్కాను కదా జుట్టు అంతా దుమ్మట్టేసింది అనమాట మరి నీ దగ్గరికి అలా రాకూడదు కదా అందుకని కుంకుడుకాయ పులుసు చేసుకుని శుభ్రంగా స్నానం చేసి వచ్చాను అది పులిసిన వాసన చిచే పులుసు వాసన వస్తానక్క ఏంటి బాబా ఏమో కుటుకు కుటుకు మంది ఆగుతున్నా వృద్ధయోగి అని దివ్య ఔషధం మోహన్ మేక్ ఇన్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు దగ్గరకు ఆడోళ్ళు తాకూడదు కొమ్మ ములిగిపోద్ది నీ స్పెషల్ గా నేను తెచ్చి పెడతాను పెసరట్లు బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా ఇంకోటి పోయినా నీ ఇష్టం వచ్చిన నేర్చుకోమా నేను తిని పెడతాను వార్తలు చెప్పనా
కాకినాడ నుంచి మద్రాస్ వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ సామర్లకోట స్టేషన్ దగ్గర గేట్ మ్యాన్ గేట్ ఏట మర్చిపోతే రోడ్డు గడ్డం పడి వెళ్ళిపోయి కాలంలో దీపింది. తర్వాత ఏమన్నా మనుషులు చేపల పైకి తెలిపారు. దాదాపుగా 50-60 మంది ఉంటారు. ఇప్పుడు చెప్తాను గర్మ మసాల వార్త హత్కండి. చెమిటి గంగరాజు గడి పెళ్ళం కుంటింకడ తొల్లిచి అప్పుడు నాకు 16 కొరివి దయ్యం సినిమా చూసి అర్ధరాత్రి ఒంటరిగా నడిచొస్తున్నాను. పొసిని తల్లి 16 వయసులో అర్ధరాత్రి చీకట్ల ఒక్కదాని నడుచొస్తున్నావంటే నీది చాలా పెద్ద కలేజ. మరేమనుకున్నావు? పాపన మీ దైనాలు కాలాజాలు ఆనక మాట్లాడుకుందరు కానీ తర్వాత ఏడి తగ్గిందో చెప్పే. ఏంటది నక్క चिंता दानी तल्लोंची मंटलु चेव्वुलोंची मंटलु नोट्लोंची मंटलु इंकेमनु चूस्तलेवा मंटलु चेप्पेदि विनु. अवुनु नी पेरु दानिकि एला तेलुसु? आ ऊर्लो अंदरिकी तेलुसु दानिकि मात्रं तेलियदु. बात्रूम लो जारी पड़ा का बेनिकिंदी अंते इंद्रन चूसी अम्मेला मोहना मन इंट्लोने चाला मंची पिल्ला. రోజు కళ్ళో కనిపించేవాడు ఈ రోజు కళ్ళ ముందు కనిపించాడు. నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. ఏం మాయ చేయబోతున్నావయ్యా నువ్వు? ప్రతిదానికి నవ్వొకటి. అందగాడే చూడగానే ఎవరికైనా నచ్చుతాడు. అయ్యయ్యో నాకు నచ్చాడని కాదు, మాట వరుస కన్నాను అంతే. ఏంటి అలా చూస్తున్నావు? నమ్మవా? మానే అమెరికా వెళ్తున్నావా? అవును. అమ్మనికి చెప్పలేదా? అదెందుకు చెప్తుందిరా?
నువ్వొస్తావని చెప్పింది గాని కనీసం నువ్వు ఎప్పుడొస్తావో కూడా చెప్పలేదు. అయినా ఇప్పుడు అమెరికాకెందుకు? ఇక్కడ నీకేం తక్కువ? పై చదువుల కోసం అమ్మమ్మ, వీసా రాగానే వెళ్ళిపోతాను. అంత తొందరగా వెళ్ళిపోయేవాడివి, ఇక్కడికి రావడం ఎందుకు? అటు నుంచి అట్టే వెళ్ళిపోవచ్చుగా. అమ్మమ్మ అలా అలక్కే, అలా అలిగితే నేను చూడలేను. అయినా వీసా రావడం అంత తేలిక కాదు, దానికి చాలా టైం పడుతుంది. సరే ఒరే మనవడా, నాకు నీ మొహం బోర్ కొట్టేసింది వెళ్ళిపో అని, నీ అంతటి నువ్వు నన్ను మెడపట్టి గెంటేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, సరేనా? అలా అన్నావు బాగుంది. అయినా కొడుకులు కూతుళ్ళు బోరు కొడతారేమో గాని మనవాళ్ళు బోరు కొట్టరా? అసలు కంటే వడ్డీ ముద్దు కదా. అమ్మయ్య కోపం పోయిందన్నమాట, మై స్వీట్ అమ్మమ్మ. ఈ కార్ స్టార్ట్ అవుదన్నావుగా, ఇప్పుడు చూడు వయసులో ఉన్న పడుచు పిల్లల తయారైంది, దూకడానికి రెడీగా ఉంది. నువ్వెవరివి? రావు బహదూర్ రంగారావు గారి మనవడివి. మీ తాతగారు కూడా అంతేరా, ఎంత మొండి వస్తువు అయినా సరే ఆయన చేయి పడగానే బాగుపడిపోయేది. ఓహో, అయితే ఇందులో నాదే లేదంటావు, ఈ క్రెడిట్ అంతా మీ ఆయనదేనంటావు. ఎందుకలా దొంగతనంగా చూస్తున్నావు? నిన్నే అడిగేది, మాట్లాడమే. మీరు ఇంటికి రావడానికి ముందే నా కళ్ళకు వచ్చారు. ఏంటి, నేను నీ కళ్ళకు వచ్చానా? నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు, ఈ ఇంట్లో నా ఫోటో కూడా లేదు, నేను నీ కళ్ళకు వచ్చానంటే నమ్మాలా? కృష్ణుడి మీద ఒట్టు. కృష్ణుడి మీద ఒట్ట? నా చెవిలో క్యాలిఫ్లవర్స్ ఏమైనా కనపడుతున్నా? అబ్బాయి కొంచెం నదులుగా కనిపిస్తే చాలు, కళ్ళారు కూడా చూస్తారు. ఏంటి అని అడిగితే ఇలాంటి కట్టుకథ ఏదో చెప్పేస్తారు. మీ ఆడాల బుద్ధి నాకు తెలియదా? అందరూ అందరే. ఏంటి, నేను నీ కళ్ళకు వచ్చానా? నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు, ఇంట్లో నా ఫోటో కూడా లేదు, నేను నీ కళ్ళకు వచ్చానంటే నమ్మాలా? కృష్ణుడి మీద ఒట్టు. ఏంటి, కృష్ణుడి మీద ఒట్ట? అడగడం ఎందుకు, నవ్వడం ఎందుకు? పెద్ద అందుకని నన్ను గర్వం. బాగున్నారా పిన్ని? కాలు నొప్పి ఎలా ఉంది? కాస్త పర్వాలేదమ్మా, ఇంకా కొంచెం నొప్పి ఉంది, తగ్గిపోతుందిలే, కూర్చోమ్మా. మందులన్నీ జాగ్రత్తగా వాడుతున్నారు అత్తయ్య? నేను వాడ్డా ఏంటి, ఉందిగా పిల్ల రాక్షసి, వదులుతుందా? ఎవరినమ్మమ్మ పిల్ల రాక్షసి అంటున్నావు? హాయ్ బాబాయ్. హాయ్ పిన్ని. నువ్వెప్పుడు వచ్చావు విషయం? నిన్న నైట్ వచ్చాను బాబాయ్, కాసేపాకి నేనే వద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చేసారు, పొద్దుట్ నుంచి వీసా ఎంక్వైరీ, యూనివర్సిటీకి ఈమెయిల్ ఇవ్వడంతోనే సరిపోయింది. దేనికి? ఎంఐఎస్ చేయడానికి అమెరికా వెళ్తున్నాను. కంగ్రాచులేషన్స్ రా, మొత్తానికి మీ అమ్మ సాధించింది. థ్యాంక్ యూ బాబాయ్. అమ్మ ఎలా ఉందిరా? మామూలుగానే ఉంది పిన్ని, ఒకించు పొడవు పెరగలేదు, ఒకించు పొట్టి అవ్వలేదు, అచ్చు మా అమ్మలాగే ఉంది. పాటలు బాగా నేర్చాడు వీడు. ఏదో మీ దయ, చిన్నప్పుడు మీరిచ్చిన ట్రైనింగే కదా. కొట్టేవరా దెబ్బ. అవునమ్మమ్మ, ఎవరిని పిల్ల రాక్షసి అంటున్నావు? ఇంకెవరిని, మన మోహన్ని. ఆ అమ్మాయికి ఏం బానే ఉందిగా? ఏం లేదురా, మీ అమ్మ ముఖం ముద్దొచ్చినప్పుడు అలా అలా అంటుంది, టైంకి మందులు వేసుకోమంటుంది కదా, అందుకని కోపం. ఈయన ఇక్కడ ఉన్నాడేంటి? ఉంటే నాకేం భయం, వచ్చేస్తుంది. ఏంటి గెటప్ మార్చావు, ఓని వేసావేంటి? రమామణి వాళ్ళు వేసుకోమన్నారు. బయటే గానీ నీకు పెద్దరికి వచ్చేసిందే. థ్యాంక్స్, భోజనానికి ముందు వేసుకునే మాత్రలు మంచినీళ్ళు. కాసేపు తర్వాత వేసుకుంటానులే. టైం అయింది, కాసేపు ఏంటి కాసేపు? డాక్టర్ గారు సరిగ్గా 12:30 కల్లా మాత్రలు వేసుకుని 12:30 కల్లా భోజనం చేయమన్నారు. అది కాదే, మనవడు వచ్చాడు కదా, వస్తే మాత్రలు మానేయాలా? వదలవు కదా, బంక జలగ. అత్తయ్య మావయ్య, మీ కబుర్లు ఎంత తొందరగా తెలిస్తే అంత బెటర్, అమ్మగారు భోజనం చేయాలి. వాళ్ళు ఇప్పుడే వచ్చారే? వాళ్ళు ఎప్పుడు వచ్చారో నాకు అనవసరం, ఒక పావు గంట తర్వాత ఈ గదిలో ఎవరూ ఉండకూడదు. నేను కూడానా? ఒకళ్ళకి చెప్తే అందరికీ చెప్పినట్టే.
అమ్మమ్మ నువ్వు అన్నట్టు నిజంగా ఈ పిల్ల రాక్షసేనే? అదేం కాదురా, దాని మాట పలుసు గాని మనసు బంగారు. ప్రాణం పోయినా అబద్ధం చెప్పదు, పరుల సొమ్ము ముట్టుకోదు. అంత మంచి కుటుంబం నుంచి వచ్చింది. అది నన్ను అమ్మగారు అని పిలుస్తుంది గాని నిజంగా అది నన్ను అమ్మలా చూస్తుందిరా. తనే గనక నాకు దొరుకుండకపోతే నేను ఈపాటికి ఎప్పుడూ టబ్బా కట్టేసేదాన్ని. బుజ్జిముండా, ఎంత ముద్దస్తున్నావే! అయ్యో, నొప్పి చేసిందా? సారీ, మరీ అంత ముద్దొస్తే నేనేం చేయను? అవునే, మీరింత అందంగా ఎలా ఉండగలుగుతారు? ఇంత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతారు? మా మనుషుల కంటే మీరే నయం. నవ్వుతూ పూస్తారు, నవ్వుతూ రాలిపోతారు. మా మనుషుల బ్రతుకుల్లో ఏముంది? కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, నిట్టూర్పులు, అప్పుడప్పుడు చిన్న చిన్న సుఖాలు, బుల్లి బుల్లి సంతోషాలు, అంతే కదా? అందుకే వచ్చే జన్మలో నేను కూడా మీలా పువ్వై పుట్టి ఒక్క రోజులోనే రాలిపోతాను. ఏ మోహనా, పువ్వుల్ని, పశువుల్ని, మనుషుల్ని, అన్నిటినీ, అందరినీ ప్రేమించే గొప్ప మనసునేది, అది అందరికీ సాధ్యం కాదు. థాంక్స్. అందుకే నువ్వు నాకు నచ్చావు. కృష్ణుడి మీదొట్టు. ఒరే శాకరమా, పేపర్ పెట్టావు రా, కింద దుమ్మున్నాయి. ఏంటి పేపర్ కిందేసి కూర్చోడానిక? మరి దేనికి? చదివి ప్రపంచ జ్ఞానం పెంచుకోవడానికి. ఓ అబ్బో, పేపర్ చదివి ప్రపంచ జ్ఞానం తెలుసు అక్కర్లేదురావా? మా దగ్గర చాలా ఉన్నాయి. ఏముంది నీ దగ్గర? ప్రపంచ జ్ఞానం. ప్రపంచ జ్ఞానమా? అయితే బిల్లు కట్టేవరో చెప్పు. అంటే ఎవడని అడుగుతామంటారు సన్నాసి యాదవాన్ని. టోల్ గేట్ దగ్గర బిల్లు కట్టకపోతే గేట్ వేసేసేవాడు బిల్ గేటు. నీకు అదే తెలుసు. తప్ప తప్ప తప్పున్నారా? తప్పు అయితే మానేస్తున్నారా? జార్జ్ బుష్ చేస్తాను. నీకు జార్జ్ బుష్ ఎవరో తెలియదా? సద్దాం హుస్సేన్ తెలీదు. ఎల్కే అద్వానీ, అబ్దుల్ కలాం, మురళి మనోహర్ జోషి, గంటలు తాగి తొంగడం కదరా ప్రపంచం నలుమూలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అందుకే పేపర్ చదవాలి. పోన్లేండి బాబు, మీకు మహాప్రపంచ జ్ఞానం ఉంది, మాకేం తెలియదు. అజ్ఞానం అపారం. మీరు ప్రశ్నలు అడిగారు కదండి, నేను మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా? అడుక్కో. కుంటెంకడు ఎవడు? కుంటెంకడ? అవును. అడవడు చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నానే. చెప్పు. చెప్పనండి. చెప్పబోయా? చెప్పమంటారా? చెప్పు. చాలా ఉందరా నీకు. కుంటెంకడు ఎవడంటే, మీరు పొద్దున్నే శుభ్రంగా బట్టలు వేసుకుని, అత్తరు రాసుకుని, వీధికు మూలం చల్లా అడుగు బయటట్టుగానే, దొడ్డికు మూలంచి మీ బెడ్రూమ్ లోకి మీ పెళ్ళం కోసం దూరతండి. ఆడే కుంటెంకడు అంటే. పేపర్లు చదివేసి ప్రపంచ జ్ఞానం తెలుసుకోవడం కాదురా, మన పెళ్ళాల గురించి కూడా పట్టించుకోవాలరా శేఖరం. ఒరే, అంత అర్జెంట్ ఏం లేదు, ఆడు ఇంకా చాలాసేపు ఉంటాడు. మెల్లిగా డిస్టర్బ్ చేయగరా బాబా. మోహనా, ఏం చేస్తున్నావు? అమ్మగారి దిండు కవర్కి డిజైన్ కుడుతున్నాను. పర్వాలేదు, కూర్చో. వద్దులేండి, ఎవరైనా చూస్తే బాగోదు. నిన్ను ఒక మాట అడగనా? అడగండి. మొన్న నీ కళ్ళకి నేను వచ్చానన్నావు, అది అబద్ధమే కదా? చూడగానే నేను నచ్చాను, దాంతో అలాగే చూస్తుండిపోయావు. సడన్ గా నాకు దొరికిపోయేసరికి ఏం చెప్పాలో తెలియక కళ్ళలో కనపడ్డానని చెప్పావు. ఎందుకలా అబద్ధం చెప్పడం? నేను నచ్చానని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏ మమలా, అనవసరంగా తనను హత్య చేసినట్టున్నాను. అయినా నా నోరు తిన్నగా ఉండదు కదా. ఏంటిది చూడండి, ముగ్గులు నాకెందుకు చూపిస్తున్నావు? పేజీలు తిప్పండి. నేను ఇంటికి పని మనిషిగా వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు మీరు నా కళ్ళలోకి వచ్చేవారు. అలా వచ్చినప్పుడల్లా ఈ బొమ్మలు వేసేదాన్ని. మీరు వచ్చిన రోజు కళ్ళలో కనిపించిన మనిషి కళ్ళెదుట కనిపించేసరికి నా కళ్ళు నేనే నమ్మలేక అలాగే చూస్తూ ఉండిపోయాను. కళ్ళ నిజమనే అయోమయంలో ఆ మర్నాడు కూడా చూశాను. అది నా తప్పే. అంతేగాని ప్రాణం పోయినా నేను అబద్ధం ఆడను, గుర్తుంచుకోండి. మీరు ఇక్కడెందుకున్నారు? నీకు సారీ చెప్పడానికి. అనవసరంగా నిన్ను అనుమానించి హత్య చేశాను. నువ్వు నన్ను క్షమించానంటేనే గాని ఈరోజు నేను భోంచేయను. అంతంత పెద్ద మాటలు ఎందుకులేండి, పర్వాలేదు. అయితే నా మీద కోపం పోయిందనమాట. గుడ్, రా కూర్చో, ఇద్దరం కలిసి తిందాం. ఇదిగో క్యాండిల్, అదిగో చైర్, ఇదిగో టేబుల్. ఫైవ్ స్టార్ హోటల్ లెవెల్లో క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట. పెరట్లో ఉన్న పాకలో ఒక పని మనిషితో కలిసి డిన్నరా? ముందు లేవండి. మన ఇద్దరిని ఇలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?
అమ్మమ్మ గీతా పట్టణంలో పడింది. ముగ్గురు ముసలమ్మలు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. వచ్చిన ప్రమాదమే లేదు. దా కూర్చో. మీకేం ప్రమాదం లేదు, ప్రమాదం నాకు. అయినా నా గురించి మీకేం తెలుసని ఇలా చనువు తీసుకుంటున్నారు? నువ్వు చాలా మంచి పిల్లవని తెలుసు, నువ్వు చాలా అందగత్తవని తెలుసు, నువ్వంటే నాకు చాలా ఇష్టమని తెలుసు. ఇంకా ఏం తెలియాలి? చూడండి, నాకు ఆశలున్నాయి కానీ అత్యాశ లేవు. ఆకాశానికి నిచ్చెన వేసేంత మూర్ఖురాలిని కాను నేను. చూడు మోహన, భగవంతుడి సాక్షిగా, భగవంతుడి కంటే ఎక్కువగా ప్రేమించే మా అమ్మ సాక్షిగా చెప్తున్నాను, ఐ లవ్ యూ. ఆ మాట అనిపించుకునే అర్హత నాకు లేదు. ఏ, నీకేం తక్కువ? అన్నీ తక్కువే. మా నాన్నగారు సంగీత విద్వాంసులు, ఆయనకున్న స్వరాలనే సిరులు మా కన్నం పెట్టడానికి పనికి రాలేదు. నాకు తమ్ముడు, నాకంటే 7 ఏళ్ళు చిన్నోడు. నాకు కట్నం లేకుండా సంబంధం కుదిరిన ఆనందంలో మా అమ్మ నాన్న వేణుగోపాల స్వామి గుడికి వెళ్లారు. తిరిగి వస్తుండగా బస్ యాక్సిడెంట్ లో వాళ్ళిద్దరినీ తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు ఆ భగవంతుడు. మమ్మల్ని అనాథలుగా మిగిల్చాడు. ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్న మమ్మల్ని కేశవరావు బాబాయ్ ఆదుకున్నాడు. పంట మనిషిగా ఇంట్లో కుదిర్చాడు. తమ్ముడిని హాస్టల్లో చేర్పించాడు. నేను పనిచేస్తే వచ్చే డబ్బులతోనే వాడు చదువు సాగాలి. రోజు ఇంటి పనులు అయిపోయాక ఒంటరిగా ఇక్కడ అన్నం ముందు కూర్చొని దూరమైన అమ్మ నాన్నల్ని, దూరంగా ఉన్న తమ్ముడిని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటాను. వయసులో ఉన్న నేను కంట తడిపెట్టడం ఏ అమ్మ కంటేనా పడితే వాళ్ళకొచ్చే అనుమానం ఒకటే, కాలు జారనను కడుపు తెచ్చుకున్నానను. అందుకే ఎవరు చూడకుండా ఇక్కడ కూర్చొని ఏడుస్తాను. ఇప్పుడు మీరు వచ్చి ఆ ఏడ్చే భాగ్యాన్ని కూడా దూరం చేశారు. మోహన, భగవంతుడు మిమ్మల్ని అనాథల్ని చేశాడన్నావే, అది నిజం కాదు. మనం కలవాలనే అలా చేశాడేమో, అందుకే నేను నీ కల్లోకి వస్తున్నానేమో. అవును మోహన, నేనన్నది నిజం. ఇక నుంచి నువ్వు ఇలా బాధపడకూడదు. ఈ రోజు నుంచి నీ దుఃఖంలోను సంతోషంలోను సగం నాది. మాట్లాడమే మోహన. మీరు పేదకు నిధి దొరికితే ఏం మాట్లాడగలరు? నిధి దొరికింది నీకు కాదు, నాకు.
ఇద్దరింక ఒకటొత్తు చేరుకోగా ఇద్దరింక కంటి పైన చేరలేదుగా తొందరగా వస్తావు అని ఊహించలేదేంటి? నువ్వు ఊహించకపోవడం నా తప్ప? కాదు, నా తప్పే. అవునలుడు, పొద్దున్నే టీవీ తాడుకున్నావేంటి? ఇది టీవీ కాదు, కంప్యూటర్. దీన్ని ల్యాప్టాప్ అంటారు. ఆ ఏదైతే మనకు ఎందుకని ఇంతకీ మీ అమ్మ చిన్న రాలేదు. రాలేదా? అమ్మయ్యా. అవును మావయ్య, నీకెందుకు మా అమ్మ అంటే అంత భయం? భయం కాదు అబ్బాయి, అది భక్తి. మీ అమ్మ చాలా స్ట్రిక్ట్ కదా. అవును, నా దగ్గర ఎగ్బెట్ ఉంది, నీ దగ్గర సిగరెట్ ఉన్నా. చిచి, నాకు అలాంటి అలవాటు లేవు. బలేవాడు వాళ్ళు సిటీ నుంచి ఏదో పెద్ద చదువులు చదువుకున్న అల్లుడు వచ్చాడు కదా అని ఎంత సంబరపడిపోయి ఆస్తి వస్తే నాది నిరాశ నిట్టూర్చి నీరు గారిపోయలేదంటారు. నేనేం చేశాను? నేను సిగరెట్లు కాల్చనన్నాను కానీ నిన్ను కాల్చొద్దాం లేదుగా. నీకు మందు అలవాటు ఉందా అల్లుడు? అంత కోపంగా చూస్తావంటే అల్లుడు, నీకు అలవాటు ఉందా అని అడిగాను కానీ నాకు లేదని చెప్పలేదు కదా. అయినా నీకు లేకపోతే మాత్రమే మందు అయితే తాగుద్దంటావా? ఎందు నేనెందుకంటాను, నిక్షేపంగా తాగు. ఆడియో వినడానికి చాలా బాగుంది అల్లుడు, దీనికి వీడియో కూడా కొంచెం జోడైతే సూపర్. నాకు అర్థం కాల. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందండి బాబు, 200 ఉంటేనే కానీ ఒక ఫుల్ రాదా, 50 రూపాయలు ఉంటేనే కానీ ఒక పలావ్ ప్యాకెట్ రాదా, 20 రూపాయలు ఉంటేనే కానీ సిగరెట్ ప్యాకెట్ రాదు కదా. మరి అయితే అయితే ఏముందండి, అన్ని రావాలంటే పింగులు ఉండాలండి, పింగులు. ఆ పింగులు మన దగ్గర లేవు కదా. నా దగ్గర ఉన్నాయి కదా. మీ దగ్గర ఉంటే మా కోరికలు ఎలా తీరతాయండి బాబు? ఇలా 5 బాబుకి చిన్న బాబు అని గట్టిగా అరవాలనుంది. అరవమంటావా? వద్దులే. వద్దా? అయితే మానేస్తాను. అబ్బా ఎక్స్ట్రా అయిందా? అవును, కంప్ ఎక్స్ట్రా అయింది. కరెక్టే, వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా దీన్ని చంపేసే పనిలో ఉంటాను అల్లుడు. వస్తానే. నీ పని అయిపోయింది, నువ్వు చచ్చిపోయావి, నేను చంపేస్తాను. ఇందాక నీ పౌడర్ మొత్తం నూకలు రాసేసుకుంటుంటే నేనే తీసి అలమర్లో పెట్టాను. రాసుకుందా, ఆకలేసి తినేసిందా? దాని అందానికి పౌడర్ ఒకటి. అదెప్పుడో అయిపోయింది, ఆ మూల గదిలో దండం మీద ఉంది, తీసుకో. అమ్మా వంట అయిపోనదా? ఆకలితో కడుపు కాలిపోతానదే. ఇందాకే కదా పొద్దున మిగిలిపోయినవన్నీ తిన్నావు. కార్లేసి పెడతాను, కాసేపు ఆగు. అట్టాగే చూసావా వీళ్ళు ముగ్గురు పెట్టే హింస? మీ అమ్మమ్మకు సాయం చేస్తానని ఇక్కడ చేరి ఇంట్లో ఫిక్స్ అయిపోయి పీకల దాకా తిని పనులోనే అమ్మాయితో చేస్తున్నారు. పాప మా పిల్లని చూస్తుంటే నాకు జాలేస్తుంది. వీళ్ళని చూస్తుంటే కొట్టేయాలనిపిస్తున్నావు, కొట్టేమంటావా? వద్దులే. వద్దా? అయితే మానేస్తానులే. కానీ వాడికి ఏదో ఒక శాస్తి చేయాలి అల్లుడు. అంతేనంటావా? అంతే. ఏదైనా పని ఉంటాయి కదా, ఏదో ఒకటి తోచావడానికి. అల్లుడు గారు ఎక్కడ ఉన్నారు? నాతో ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలి. నేను మీకు చెప్పను, మీరే నాకు చెప్పండి. అల్లుడు గారు ఎక్కడ చెప్పరే? తోటలో ఉంటే తోటలోకి వెళ్తా. తప్పకుండా. యూత్ కంపు కొడుతుందిరా బాబు. అవును, విశ్వం బాబుకి ఈ దిక్కుమాలిన వాడితో అంతర్జెంట్ గా మాట్లాడాల్సిన విషయం ఏముందబ్బా? ఏం లేదు, కిరికిరి ఉందబ్బా, అలాగే అవపడుతుందబ్బా. బావా టిఫిన్ రెడీ. నువ్వు వచ్చావండి. మోహన్ ఏమైంది? ఏ నా చేస్తే చేస్తే రుచిగా ఉండదా? మోహనే చేసిందిలే మెక్కు. నువ్వు మెక్కు అంటే నాకు కక్కు అన్నట్టు వినబడుతుంది. అడు, దీని మీద కోపం వచ్చేస్తా, నాకు కోపడమనా? వద్దులే. వద్దా? అయితే మానేస్తానులే. నువ్వు ఇంకా అక్కడ ఉంటున్నావు, వెళ్ళు. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. వెళ్తున్నానులే. ఏంటా వెళ్ళు? వెళ్తున్నాను కదా. వచ్చేవాడి బాగా బలిచింది ఉండి చెప్తాను. అల్లుడు దాన్ని కూడా పంపించేశాను, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు మామా, వయసు మళ్ళిన వాళ్ళు అంటే నాకు చాలి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఆ మోహన ముగ్గురు ముసలమ్మలు మా అమ్మమ్మ కోసం కష్టపడుతున్నారు కదా.
జోక్ లేకయా బాబు జోకా లేక ఆ ముసలమ్మలు కష్టపడడం ఏంటి పనంతా మోహన్ మీదకి నెట్టేసి కష్టపడతారట కలరేస్తున్నారంటే ఇంతది బద్మాష్ ఈయన కుత్తి మీద కాలేజ్ తోపుతున్నాడు పాపం వాళ్ళ ఓపికి తగ్గట్టు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి ఏ దిక్కు లేకే కదా ఈ ఇంట్లోకి వచ్చి చేరింది అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్లేలోపు నన్ను మా అమ్మమ్మని ఆ నలుగురిలో ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళ పేరు మీద కొంత డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను కొంత అంటే ఎంత లక్ష అది ఉంటే మొదలు నరికిన చెట్ల అలా పడిపోయింది చెట్టులెక్కే ఉన్నది గడ్డి పోసలేకపోయింది అది ఇప్పుడు కాదు మనం బాగా పనిచేసి వాళ్ళని మెప్పించినప్పుడు పాగల దానికి మాట్లాడకు నేను దమాక్ పెట్టి జర్ర సోంచాంచిందనుకో బాంచన్ని కాలు మొక్కుతాను కూడా ఆ లచ్చొచ్చి నా కాళ్ళ మీద పడుతుంది అంటే తప్పల్లాల నాన్న గనక సుట్టు ఎలిగించి అంట పొగన ఆగినానంటే ఆ నచ్చ ఎగురుకుంటూ వచ్చి నా కాళ్ళకు సుట్టుకోవాలా నోరు మూసుకోండి మనలో మన ఇలా కొట్టుకుంటే పిల్లి పిల్లి దెబ్బలాడుకొని రొట్టి ముక్క కోతికి దొబ్బెట్టినట్టు అవుతుంది జర్ర సమజయ్యేటట్టు చెప్పు ఏమే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మన ఇంట్లో పని అమ్మగారు పని మన పనులన్నీ ఎవరు చేస్తున్నారు ఇంకెవరు మోహనమ్మ తల్లే కదా కదా మరి మనమేమో ఇక్కడ చీపురుపులు తీసి అక్కడ పెట్టాం అంచేత మనలో మనం కీచులాడుకుంటే ఆ లక్ష రూపాయలు మోహన్ పట్టుకెళ్ళటం ఖాయం ఆ తర్వాత తట్టువ ముక్కలు అడ్డపోగ నీకు జొన్న రెట్టె గొడ్డు కారు నీకు మళ్ళా నీకు నోరు మూసుకొని నేను చెప్పిన మాట వింటే లక్ష రూపాయలు మన ముగ్గురమే పంచుకోవచ్చు అయితే బేగి చెప్పు ఓలోదన్నారు చెప్తా ముందు ఆ మోహన్ ని ఏ పని చేయకుండా ఆపాలి కదట్లా సాధ్యమైతది అసలు నన్ను ఎందుకు కట్టేస్తున్నారో చెప్పండి నేను మీకేం అపకారం చేశాను ఇప్పటిదాకా చేయలేదు ఇక ముందు చేస్తావేమోనని నాలుగు రోజులు నువ్వు బయటకు రావటానికి వీల్లేదు నీకు కావలసిన భోజనం టిఫిన్లన్నీ మేమే తీసుకొచ్చి పెడతాం అలాగే అసలు ఎందుకు చెప్పండి నాలుగు రోజులు కాదు 40 రోజులు రాను నీకు అదంతా అనవసరం బిడ్డా ఈ నాలుగు దినాలు అమ్మగారికి బాబుకి పనులన్నీ మేమే చేస్తాం మర్యాదగా విప్పుతారా లేకపోతే అరిచి అందరినీ పిలవమంటారా ఇటువంటి పనేదో చేస్తారు నాకు ముందే ఎరుక గంతకే రామా ఇదిగో నూకలు నువ్వు వెళ్ళి ఇల్లు వాకిలు ఉడిచి వంట పని చేసుకో మైసమ్మ నువ్వు వెళ్ళి గొడ్ల సౌడి శుభ్రం చేసి పాలు పితికి దూడను వదిలే అమ్మగారికి కావాల్సిన మందు మాకులు నేను చూసుకుంటాను సాలి నీవు పోయి బరలు కడ పాలు పిండి దూడ నిడిచిపెట్టు నేను పోయి అమ్మగారికి మందు కోళ్ళు ఇస్తా మీ ఇద్దరు వెళ్ళి ఆ పనులు చూడండి నాన్న వెళ్ళి అమ్మగారికి మందులు ఇస్తాను అవునా అవునా అయితే 100 రూపాయలు ఇదేంది మళ్ళీ పిటింగ్ పెడుతున్నావు లేకపోతే ఏమిటే మన ఇలా గొడవ పడుతుంటే ఆ 100 రూపాయలు మోహనే పట్టుకుపోతుంది మోహన ఇంట్లో లేదా దానికి ఒంట్లో నలతగా ఉంది నలతగా ఉందా అంటే జ్వరమా అబ్బాయి కాదమ్మగారు తలనొప్పి పద చూద్దాం అదే నేను మాత్రం ఇచ్చి పడుకోబెట్టానుగా మీకు మాత్రలే కదా నేనిస్తాను అమ్మగారు ఇదిగో అమ్మగారు ఎందులోంచి తీసా ఇందులో నీ మొహం సంతకెళ్ళా అది మధ్యాహ్నం వేసుకునేది ఇవ్వండి ఇదే అమ్మగారు ఇది ఇదే అయి ఉంటుంది ఏమే నీకు ఇష్టం వచ్చిన మందులు ఇచ్చి నన్ను ఇప్పుడే చంపేద్దాం అనుకుంటున్నావా అది కాదు అమ్మగారు ఏ మందులు వేసుకోవాలో నాకు తెలుసు నువ్వు వెళ్ళు నేను ఇస్తాను అమ్మగారు మర్యాదగా వెళ్తావా లేదా ఈసారి కరెక్ట్గా ఇస్తాను అమ్మగారు కర్రీ అది అక్కడ ఉన్నా అమ్మగారు వెళ్ళు మంచిదాన్ని దండం పెడతా కాలు ముక్త పాంచేనా ఇగో నేను పాలు తీసుడికి ఇదే మొదటిసారైనా ఈ సర్వ నిండా పాలు ఇచ్చేయాలన్నట్ట మంచిదన్నమాట
కట్న దొరకు మొగలైతుంది మంచిది మనం మనం దోస్తులమంట కాల్ ముక్త వాంచన సచ్చి నీ కడుపున పడతా ఇగో నాకైతే పాలు పడని రాదు నీకు కూడా ఎరికే అందుకనే నువ్వు షరారు చేయకుండా గదేందని జర జర్రంత హెల్పింగ్ చేసినావు అనుకో నేను విండేస్తా పాలు విండేస్తా మాయమ్మని శబాష్ అట్లు ఉండాలి మాయమ్మ కాదు నా బంగారు తల్లి కాదు అవి మోహనమ్మ గారు మాట తప్ప ఎవరు మాటేనో మోగనమ్మ మాట మోగనమ్మ కావాలి మోగనమ్మ నీ ఎవ్వో మోహన 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 అమ్మా నువ్వా ఎవరమ్మా నిన్ను ఇలా కట్టిపడేసిన రాక్షసులు చెప్పమ్మా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ తీక కోసి వాళ్ళ రక్తాన్ని విస్కీలో కలుపుకుని గడగడ గడగడ సాగేస్తాను చెప్పమ్మా నేనే మీరా బావా 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 ఈ ఒక్క తప్పు కాయవా అసలు దీన్ని ఎందుకు కట్టేశారే మీరు ఎందుకంటే ఎందుకంటే అమ్మమ్మలు పని చేయనిస్తలేదు మీకే సుఖం కదా మరి లత్త లత్త ఏ లత్త ఓ అలక్ష లక్ష రూపాయల కోసం దీన్ని మంచానికి కట్టేశారు కదే అదే 10 లక్షలు అయితే దాని ప్రాణాలు తీసేద్దాం అనమాట ఉండండి మాకతో చెప్పి మిమ్మల్ని పనుల నుంచి తీయించేస్తాను మీరు మీ ఊళ్ళో వెళ్ళి పెడకలు అమ్ముకుందరు గాని ఇప్పుడే ఈ 3 బాతుల్ని కథ 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 కోసి తినేస్తా నువ్వు మంచిది దిగు దిగాను వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే సరేనా వదిలేమంటావా వదిలే వదిలేసాను అవును ఆ 1 లక్ష రూపాయలు ఏంటి ఆ 1 లక్ష రూపాయల విషయం నేను చెప్తా వీళ్ళు ఒళ్ళు కొంతకాలం వంచాలని బాగా కష్టపడిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తానని అల్లుడితో అబద్ధం చెప్పించా నోళ్ళ అలా తరవకండి ఊళ్ళో ఉన్న గుడ్డీగలన్నీ నోట్లో దూరిపోతాయి మోయండి అదా సంగతి చెప్తాను అమ్మగారు పొద్దున్న టాబ్లెట్ వేసుకున్నారా నా మాటకి ఏం గాని నీ ఒంట్లో ఎలా ఉంది నా ఒంట్లో ఎలా ఉండడం ఏంటి నాది ఐరన్ బాడీ అమ్మగారు నీకు తలనొప్పిని రమ్మామని చెప్పింది ఓహో అదా బాడీ అంటే ఐరన్ కానీ బుర్ర ఐరన్ కాదు కదా అందుకే కాస్త తలనొప్పి వచ్చింది అవును పొద్దు నుంచి చూస్తున్నాను ఆ ముగ్గురు మరాఠీ లేదో హడావిడిగా ఉన్నారు ఇలా కూర్చుని తినకపోతే రోజు నీకు సాయపడొచ్చుగా ఆ ముసలోళ్ళ భలే వారే వాళ్ళ సంగతి మీకేం తెలుసు అమ్మగారు వయసులో నాకంటే పెద్దోళ్లే కానీ మనసులో నాకంటే చిన్నోళ్ళమ్మ ఆ ముగ్గురు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్లే కనుక నాకు రోజు సాయం చేయకపోతే ఇంటి పని నేను ఒక్కదాన్ని ఎలా చేయగలుగుతాను నా బంగారం తల్లి జిందగీ మొత్తం ఆ పోరి కాళ్ళకడా గులాంగిరి చేయాలి అరే మన మీద ఒక్క చాడను చెప్తారేమో అనుకున్నా చెప్పిందా గా పిల్లని చూసి సిగ్గు తెచ్చుకోండి జారా మేమేనా నువ్వు కూడా తెచ్చుకోవాలి నేను కాదన్నానా సామాన్లు తీసుకురా ఏమా ఎందుకమ్మా నా కోసం ఎదురు చూడడం చాలా టైం అయింది పడుకుని ఉండొచ్చు కదా అది కాదే కారు బయటికి తీసి చాలా రోజులైంది చీకట్లో వాడు ఎలా డ్రైవ్ చేసుకుంటూ వస్తాడో అని నా కంగారు ఓహో అయితే నువ్వు నా కోసం ఎదురు చూడటం లేదు నీ మనవడి కోసం ఎదురు చూస్తున్నావు అనమాట నీతో ఏ మాట్లాడినా చిక్కేర్రా ఇంకా కాలు నొప్పి తగ్గలేదమ్మా తగ్గిందే జాగ్రత్త కోసం కారు వాడుతున్నాను ఏంటి చేదస్తాం నేనేమైనా కొత్త పెళ్లి కూతున్నా అట్లనకమ్మా నరుడు దిష్టికి నల్లరాయి కూడా ఫడేల్ ఫడేల్ అని వలిగిపోతుంది నువ్వు ఊళ్ళో అడుగు పెట్టగానే ఎవరి దిష్టి కొట్టిందో ఏమో నా పర్సనాలిటీకి అంత సీన్ లేదులే రేపు మా అప్ప మా వాడికి పెళ్లి చేస్తే నానమ్మని అయిపోతాను ఈ వయసులో నాకెందుకే ఈ హారతులన్నీ ఓలమ్మోలమ్మో ఏటమ్మా ఇలా చిక్కుపోనారు చూడు కలు అబద్ధం ఆడితే అతికినట్టుండాలి ఈ సంవత్సరంలో నేను 5 కిలోల వెయిట్ పెరిగాను తెలుసా నీకు ఏమోనమ్మా నా కంటికి అలాగే అవపడుతున్నారు ఇదిగో నువ్వెంత కాక పట్టినా మా అమ్మ దగ్గర నుంచి పింగులేవి రాలవు కొట్టి పిసినారి నీకేం తక్కువ చేశానరా నేను అవునమ్మా ఈ అలంకరణలన్నీ మోహన్ చేసినవేనా అవునే అది ఏ పని చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది ఏది కనబడదే ఎక్కడో పెత్తనాలు చేస్తుండుంటుంది మైండే అది ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అదంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు ఎందుకు మీరు మోహనా మోహనా వస్తున్నానమ్మగారు ఏంటమ్మగారు ఏం చేస్తున్నావే చిన్నమ్మగారికి కాకరకాయ వేపడంటే ఇష్టం అన్నారు కదా చేస్తున్నాను నా బంగారం బుద్ధి తెచ్చుకోండి నమస్కారం చిన్నమ్మగారు బాగున్నారా బానే ఉన్నాను
చీరా తీసుకో. నాకెందుకమ్మా చీరా? పర్వాలేదు తీసుకోవే, నీకు చీర కట్టే వయసు వచ్చిందిలే. మోహన, ఈ ప్రపంచంలో నెంబర్ వన్ పిసినర్ దగ్గర చీర కొట్టేశావు. యు ఆర్ రియల్లీ గ్రేట్. మా అమ్మని బంగారంలా చూసుకునే అమ్మాయికి ఏమిచ్చినా తక్కువే. చూడు ఫైర్ అండ్ లవ్లీ నీ చర్మ సౌందర్యానికి. ఇందా మైసమ్మా. అమ్మా నీ కాళ్ళు నొప్పులకి ఆయిల్. నూకలు నీకు స్పెషల్ బెంగళూరు స్వీట్స్ తీసుకో. సరే సరే రమామణి, నువ్వు వెళ్ళి చిన్నమ్మ గారికి నీళ్లు రెడీ చేయి. మైసమ్మా నువ్వు వెళ్ళి అమ్మగారికి భోజనం సిద్ధం చేయి. నూకలు నువ్వు పోయి చిన్నమ్మ కబర సాఫ్ చేయి. మీరేం కంగారు పడద్దు, అన్ని రెడీగా ఉన్నాయి. మీ రండి అమ్మగారు పద. నచ్చిందా? బాగా నచ్చింది. నేను అడుగుతుంది చీర గురించి కాదు, మా అమ్మ గురించి. చీర నచ్చింది, చీరిచ్చిన మీ అమ్మగారు నచ్చారు. అయినా మంచి వాళ్ళు అందరికీ నచ్చుతారు. అప్పుడే తెలిసిపోయిందా మా అమ్మ మంచితనం గురించి? మనిషి మంచితనం తెలుసుకోవడానికి సంవత్సరాలు స్నేహం చేయక్కర్లేదు. ఒక నవ్వు చాలు, ఒక పలకరింపు చాలు. నువ్వన్నది కరెక్టే, లేకపోతే ఇంత షార్ట్ టైం లో నన్ను పీకల్లోతు ప్రేమలోకి ముంచేసావంటే ఏమనుకోవాలి? నేనే ముంచలేదు, మీరే మునిగిపోయారు. ఏమేమి అందారు? రోజు కనీసం 20 పూలైనా పూసేదానివి. నీకు ఈరోజు ఏమైంది? రేపటి నుంచి బాగా పూయాలి. అయినా మనుషులన్నాక కిలకిలా నవ్వాలి, మొక్కలన్నాక కలకలా పూయాలి. అర్థమైందా? ఎందుకు ఎలా సిగ్గుపడుతున్నావు? చిన్నప్పుడు నేను అంతే. వయసులో ఉన్న ఆడపిల్లలకి చెట్లు పెట్టలేక స్నేహితులు ఇలారా. ఏంటమ్మ గారు? ఒకసారి పక్కింటి పూర్ణంబూరిని పిలు. పూర్ణంబూరా? ఓ జానకతేనా? పిలిచేనా? పూర్ణంబూరి. అచ్చ నాగొంతులాగే ఉంది, పిలు పిలు. పూర్ణంబూరి. ఏవే ఊరు నుంచి ఎప్పుడొచ్చావే? ఎక్కడ దాక్కున్నావే? ఎర్రతేలు. ఎర్రతేల? ఏయ్ ఎర్రతేలు గిర్రతేలు అన్నావో, తన్నులు తింటావు. నువ్వు నన్ను పూర్ణంబూరి అని పిలవచ్చు గాని నేను నిన్ను ఎర్రతేలని పిలవకూడదా? అయ్యయ్యో అలా పిలిచింది నేను కాదు. మరి ఇది మీరే కదా అలా పిలవమన్నారు. నేనా? ఏమే అది పిలవమంటే నువ్వు పిలిచేయడమేనా? నీ సంగతి తర్వాత చెప్తానుండు. ఏమే గోడవతల నుంచి మాట్లాడమేనా? ఇంటికి రావడం ఏమైనా ఉందా? హలో, ఎవరు? సావిత్రి గారు కావాలా? ఓహో మీరు సావిత్రి గారా? ఏమిటి అమెరికా నుంచా? శాంతమ్మ గారితో మాట్లాడాలా? ఏంటి అరుపులు? మీకు ఫోన్ అమ్మా, అమెరికా నుండి సావిత్రి గారు. సావిత్రి, సావిత్రి ఐఎమ్ శాంతయ్య. హౌ ఆర్ యు సావిత్రి? యా ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. సురేష్ ఎలా ఉంది? వన్ మినిట్. ఏంటి? వెళ్ళండి వెళ్ళండి. యా సావిత్రి చెప్పు. అన్నయ్య గారు బాగున్నారా? ఓహో అలాగా. బాగున్నాడు సావిత్రి. లేదు లేదు, ఇంకా ఎవరికీ చెప్పలేదు. బెంగళూరులో ఏర్పాట్లన్నీ చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. నిన్న అష్టమి, ఈవేళ నవమి కదా, రేపు మంచి రోజు. ముందు అమ్మకి చిన్నన్నయ్యకి చెప్పి తర్వాత విశ్వంకి చెప్తాను. ఆ భయమే లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్డ్. మిగిలినవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్ అంతే. డేట్ గుర్తుంది కదా? మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే బాయ్. రేపు మంచి రోజు. ముందు అమ్మతో అన్నతో చెప్పి ఆ తర్వాత విశ్వంతో చెప్తాను. నువ్వు వెంటనే శిరీషన్ తీసుకొని బయలుదేరరా అంది. అంటే? అంటే పెళ్లి విషయమే పిచ్చి మామ. ఓలికి ఇంకోలికి మన విశ్వం బాబుకి, సావిత్రి కూతురు శిరీషకి. అందుకే వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. నువ్వు నోరు పోయి, నీకు అన్ని తెలిసిన అలా పుడింగిలక మాట్లాడి కథలు చెప్తావు కథలు. విశ్వం బాబుకి పెళ్లి చేయనికి శాంతం వల్ల అన్న శ్రీనివాసరావు బిడ్డ లేదా? ఉంది. కానీ వాళ్ళ అన్న శ్రీనివాసరావు చేస్తున్నది ఏమిటి? గవర్నమెంట్ ఉద్యోగం. కానీ వాళ్ళు అమెరికాలో ఉన్నారు, కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. పైగా ఆ సావిత్రమ్మ మన శాంతమ్మ చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. మిమ్మల్ని విషయం అడుగుతాను,
ఏమీ అనుకోరుగా నేను బాధపడే విషయం ఏది నువ్వు అడగొన నాకు తెలుసు అడుగు అమెరికా నుంచి సావిత్రి గారు వాళ్ళ అమ్మాయి వస్తున్నారంటగా వస్తున్నారా నాకు తెలియదే వాళ్ళ అమ్మాయిని మీకిచ్చి పెళ్లి చేస్తారట అవునా నీతో ఎవరన్నారు రమామణి మైసమ్మ నూకాలు అనుకుంటుంటే విన్నాను మీ అమ్మగారు అమెరికా ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు విన్నారట పిచ్చి పిల్ల వాళ్ళ మాటలు నమ్మావా మోహన అమ్మ నన్ను అడగకుండా ఏ నిర్ణయం తీసుకోదు ఒకవేళ అమ్మకి ఆ ఉద్దేశం ఉన్నా నాకు ఇష్టం ఉండాలిగా అలాంటి భయాలేవి పెట్టుకోకు నీకో విషయం చెప్పనా నా జీవితంలో చూసిన మొదటి అమ్మాయివి కాదు నువ్వు కానీ నీలాంటి అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు కనిపించిన ప్రతి ఆడపిల్లకి ఐ లవ్ యూ చెప్పే చీప్ రోమియోలో కనిపిస్తున్నానా నేను అయ్యో నా ఉద్దేశం అది కాదండి మిమ్మల్ని బాధపెట్టుంటే నన్ను క్షమించండి క్షమించను ఎందుకంటే మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళ మధ్య క్షమాపణలు ఉండవు ఒకవేళ ఉంటే గింటే ముద్దులు ముచ్చట్లు ఇంకా కౌగిలితలు ఉంటాయి వదలండి ఎవరిని చూస్తారు అంటే ఎవరు చూడకపోతే ఓకేనా తేనె జల్లువ వన్నె గాజులిస్త కమ్మలిస్త నన్ను అల్లవా కన్న చుక్కవ సోకు జున్ను ముక్క నీవా అబ్బ నీ ముద్దులే నాకు మక్కువ కట్టాలి నటింట పచ్చ తోరణమే ముందు పొందా
అంటూ నన్ను ఆపకులే నోరు పండిల్చి అందిల్చులే తోయగమే అసలే కౌగిలి ఎరగని కన్నెని దరికే చేరకు నన్నిలా కనులే ఈటకు సందివేళ పూలగువవ నువ్వు పాలబువవ కాలి మువ్వలి తర్రవల్లిస్త కౌగిలివవ పెళ్లి పండిట చిట్టి తాళి నాకు వేస్తే చదిపోయి పొట్టులా అంటుకుంటలే మోహనా మోహనా ఏమిటి నీళ్లు నువ్వే నవ్వుకుంటున్నావు అరే బకెట్లో నీళ్లు నిండిపోయి బయటికి పోతున్నా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావు ఏంటి విషయం అబే ఏం లేదే చూడు మోహనా యజమానులు చీకట్లో ఇచ్చే తీపి బహుమతులు జీవితాంతం మనం చేదుగా మొయ్యాల్సి ఉంటుంది ఇది మన పని మనిషి వర్గానికి ఉన్న శాపం అలా అర్థం కానట్టు చూడకమ్మా ఇదేంటి ఇవిడికి ఇలాంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటున్నావా నావి చెడ్డ ఆలోచనలు కాదమ్మా బతికి చెడ్డ ఆలోచనలు నాకు జీవితం నేర్పిన పాఠాలు రానయ్యా ఏమ్మా బాగున్నావా ఏమిటి అర్జెంటుగా రమ్మన్నావు ప్రాబ్లం ఏం లేదు కదా ఏ అన్నయ్యా నేను చేయికి చేయికి ఫోన్ చేస్తే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు అర్థమేనా అది కదమ్మా అలా నువ్వు అనుకోవడంలో తప్పులేదులే అన్నయ్య నేను ఎప్పుడు ఫోన్ చేసినా అలాంటి పరిస్థితుల్లోనే చేశాను చచ్చా అదేం కాదమ్మా అర్జెంట్ అన్నావు పైగా మన ఊరి నుంచి అన్నావు దాంతో అన్నయ్యలు ఏమైనా వచ్చి నిన్ను టెన్షన్ పెట్టారేమోనని నేను టెన్షన్ పడ్డాను అంతే అలాగా కానీ ఈసారి నీకు ఫోన్ చేసింది మాత్రం ఒక మంచి వార్త చెప్పడానికి మంచి వార్త ఏమిటమ్మా అది ఏవే నన్ను చూడగానే పాట ఆపేశావు ఒక్కసారైనా నీ పాట పూర్తిగా విందామంటే కుదరదు కదే పాడవే నాకు సిగ్గమ్మ గారు నీకు నా దగ్గర సిగ్గంటే నువ్వు చాలా బాగా పాడతావు పాడవే ఇప్పుడు వద్దమ్మ గారు తర్వాత పాడతాను తర్వాత అంటే ఇప్పుడు అస్తమాను ఇలాగే తప్పించుకుంటున్నావు ఈసారి వదిలేదు లేదు పాడతావా లేదా వద్దమ్మ గారు ఏంటమ్మా మీ గొడవ ఏం లేదే దీనికి భగవంతుడు చక్కటి గొంతిచ్చాడు స్వరజ్ఞానం వచ్చాడు బాగా పాడుతుంది కానీ ఎప్పుడు పూర్తిగా పాడదు అలాగా ఏ మోహన నాకు పాటలంటే చాలా ఇష్టమే ఒకసారి పాడవా ఏంటే మా అమ్మ చెవి కొరుకుతున్నావు ఏం లేదే తర్వాత నాకు మాత్రం విడిగా పాడి వినిపిస్తుందట మోహన నేను వెళ్లే లోపల నీతో పాడించకపోతే నా పేరు శాంతే కాదు సాయంకాలం బయలుదేరి వచ్చేస్తాను నువ్వెప్పుడొచ్చావు ఇప్పుడేనమ్మా ఇప్పటికే అమ్మ గుర్తొచ్చిందన్నమాట లేదమ్మా నేనే అర్జెంటుగా ఓ విషయం మాట్లాడాలని రమ్మన్నాను ఓహో ఇప్పుడు వచ్చింది కూడా నన్ను చూడ్డానికి కాదు నీ ముద్దుల చెల్లెలు పిలిస్తే వచ్చావన్నమాట ఇంతకీ ఆ అర్జెంట్ విషయం ఏదో మీ అన్న చెల్లెలు మాట్లాడుకున్నారా ఏం లేదమ్మా నా ఫ్రెండ్ సావిత్రి నీకు తెలుసు కదా తెలుసు వాళ్ళ ఆయన మోహన్ రావు అక్కడ చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అమ్మా ఐటీ వ్యాపారంలో బాగా సంపాదించాడు వాళ్ళకి శిరీష్ అని ఒకే ఒక కూతురుంది అమ్మాయి చాలా బాగుంటుంది ఆ పిల్ల పుట్టి పెరిగింది కూడా అమెరికాలోనే మొన్న మధ్య విశ్వం చదువు గురించి సావిత్రికి ఫోన్ చేస్తే తనే మాట ఎత్తింది విశ్వంకి వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడిగింది ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని ఇందులో నా అభిప్రాయం ఏముంది నువ్వు బాగా చదువుకున్న దానివి పైగా నీకు సావిత్రికి ఉన్న స్నేహం ఎలాంటిదో నాకు తెలుసు సంబంధం పరంగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నాకు చిన్న అనుమానం ఏంటమ్మా ఆ పిల్ల అమెరికాలో పుట్టి పెరిగిందన్నారు కదా మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తుందంటారా ఆ విషయంలో నాకు గ్యారంటీ అమ్మా ఆ అమ్మాయితో 4-5 సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ తాలూకు వీడియో క్యాసెట్ కూడా చూశాను మోడర్న్ డ్రెస్సులు వేసిన అచ్చం 16 అన్నాళ్ళ తెలుగు పిల్లలాగే ఉంది సావిత్రి గురించి నాకు తెలుసు అది చాలా కట్టుబాట్లలోనే పెంచుంటుంది నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ఆలోచించడం ఎందుకు మంచి ముహూర్తం చూడండి కృష్ణయ్య
అనుకున్నానే దానికి ఫలితం ఇదేనా ఎందుకు నాకు కళ్ళలు రప్పించావు కళ్ళకు వచ్చిన వాణ్ణి కళ్ళ ముందుకు వచ్చేలా ఎందుకు చేసావు ఎందుకు నాలో ఆశలు పెంచావు నీతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాను ఈ అమాయకురాలతో ఆడుకోవద్దని రోజు నేను చేసే పూజలకి ఇదే నన్ను విచ్చే బహుమతి నా బతుకు చీకటి చేసి నువ్వు మాత్రం దీపం వెలుగులో హాయిగా నవ్వుతున్నావా నా జీవితాన్ని ఆర్పేసిన నీ ముందు నేను నువ్వు దీపం వెలిగించాలి జీవితంలో నీ మొహం చూడు చూడండి యాక్సిడెంట్ అయినోడికి బ్లడ్ అంత అవసరం అలవాటు ఉన్నోడికి మందు అంత అవసరం అండి చూడండి ఇదిగో మందులకు షేకింగ్ ఎలా వచ్చేస్తుందో నాకు అంటే అంటే నీకు ఆయన మందు పోయించాలా ఆయన కాకపోతే ఆయన ఫ్యాన్స్ మీరు పోయించచ్చు కదండి ఏంటండి కొడతారా ఆ కొట్టేదో రెండు వందలెట్టు కొట్టండి సరిపోతున్నాయి ఏంటి కొట్టరా అయితే చిరంజీవి గారి మీద ఒట్టే నా ఒట్టు చాలా పవర్ఫుల్ అండి ఆలోచించుకోండి ఇదిగో 200 కాదు 500 మళ్ళీ ఎప్పుడైనా ఆయన మీద ఒట్టు పెట్టావో నేను చిరంజీవి గారికి వీడికంటే పెద్ద ఫ్యాన్ అని వీడికి తెలదాం 500 నొక్కేసాం కదా ఇంకా దీన్ని చంపేసే ఉద్యమంలో ఉండాలి మనం రామ చిలకమ్మ ప్రేమ అమలకమ్మ నాన్నగారికి దండం పెట్టుకో మీ నాన్నగారు మనకి శారీరకంగా దూరం అయ్యారే గాని ఇప్పటికీ మనతోనే ఉన్నారని నా నమ్మకం అందుకే ఆయన సమక్షంలో నీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను ఏంటమ్మా నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నానరా పెళ్ళ అప్పుడే నాకు పెళ్లి ఏంటమ్మా నేను ఎందుకు ఇంత సడన్ గా పెళ్లి చేయాలనుకుంటున్నానో చెప్తాను అది విన్న తర్వాత ఆలోచించి అందులో న్యాయం లేదనుకుంటే అప్పుడు చెప్పు అప్పటి వరకు నువ్వు మాట్లాడకూడదు ప్రామిస్ ప్రామిస్ మీ నాన్నగారు బాగా చదువుకున్నవారు తెలివైన వారు గుణవంతులు కులం కూడా మనదే అయినా డబ్బు లేదన్న ఒకే ఒక కారణంతో మా అన్నలు మేనమావలు మా పెళ్లి ఒప్పుకోలేదు అమ్మ ఎటు మాట్లాడలేకపోయింది అంత మంచి మనిషిని వదులుకోవడం నా వల్ల కాలేదు ఎందుకంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ గుణాన్ని సంపాదించలేం కదా అందుకే ఇంట్లో అందరినీ ఎదిరించి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం 3 నెలల తర్వాత నువ్వు నా కడుపున పడ్డావు నేను 6 నెలలు గర్భవతిగా ఉండగా మీ నాన్నగారు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు అది వేరొకరిని రక్షించిపోయి ఆయన బలైపోయారు అలా ఆయన మరణంలో కూడా ఓ గొప్పతనం ఉంది ఏం చేయాలో తోచక ఎటో దిక్కు తెలియని పరిస్థితిలో ఇంట్లో అడుగుపెట్టాను పెద్దల మాటలు వినకుండా పెద్దల నిర్ణయాలు లెక్క చేయకుండా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఏం మిగిలింది 6 నెలల కడుపు తెల్లబోయి నుదురు దానికి మ్యాచింగ్ అన్నట్టు తెల్లటి చీర వాడు మనకులం వాడే గుణవంతుడే కానీ క్యాష్ లేదే ఇప్పుడు నీకెవరు దిక్కు అవే మాటలు రా పెద్దోడ మనంతలేమి ఏ నాడైతే అది మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందో ఆనాడే మా అన్నా చెల్లెల బంధం తెగిపోయి అది మన ఇంటి పరం వీధిని పడేస్తే దాన్ని నువ్వేం చేయగలిగావు పలుతు మాట అనగలిగావా ఇక ఈ విషయంలో నువ్వేం మాట్లాడు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి జరిగిపోయిన తర్వాత ఆలోచించేదేముంది అనుభవించడమే భర్తపై పుట్టిడు దుఃఖంతో ఆడపడుతున్నట్టు ఇంట్లో నిలబడితే అనవసర మాటలేనా ఇది అమ్మా నీకదే ముఖ్యం అనుకుంటే దాన్ని ఇంట్లో ఉంచుకో మేమంతా బయటికి పోతాం మళ్ళీ జన్మలో ఇంటికి గడప తప్పు కడుపుతో ఉన్న ఆడపిల్ల ఇంకెక్కడ ఉంటుందిరా మరి అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడదు అది ఏమవుతుందో నూతులు దిగుతుందో గోతులు దిగుతుందో నాకు అనవసరం
దానికి ఆస్తిలో వాటా ఉంది కాబట్టి దాని వాటా డబ్బు ఇమ్మంటి ఇప్పుడే చెక్కు రాసి తన మొహరు కొడతాను. నూతిలను గోతిలను దూకాల్సిన గతి దానికేం పట్టలేదు. శాంతికి నేను తోడున్నాను, దాన్ని నేను చూసుకోగలను. ఎందుకు చూసుకోవు? దాని వాటా డబ్బు చెక్కు నీ పేరు రాసి ఇమ్మంటావమ్మా? నీలా ప్రతి దాన్ని డబ్బుతో తూక వేసే నీతి బుద్ధి కాదు. అది రానన్నా మానవత్వం మీద రక్త సంబంధం మీద నాకున్న నమ్మకంతో దాన్ని ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చాను. అదెందుకు రానందో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అమ్మా, మీరు ఒప్పుకుంటే శాంతిని నాతో పాటు తీసుకెళ్తాను. అత్యంతరం కనబడని టైంలో నాకు అండగా నిలబడి మనోస్థైర్యాన్ని ఇచ్చి నన్ను లా కాలేజీలో చేర్పించి లాయర్ని చేసి సొసైటీలో ఒక మనిషిగా నిలబెట్టింది సావిత్రి. ఆ తర్వాత తన భర్తతో అమెరికా వెళ్ళిపోయింది. ఈ 15 ఏళ్లలో నన్ను చూడటానికి భార్యాభర్తలిద్దరూ 3 సార్లు వచ్చారు. నువ్వు అమ్మమ్మ దగ్గరికి వచ్చాక నిన్ను అమెరికా పంపే విషయంలో నేను సావిత్రికి ఫోన్ చేశాను. అప్పుడు తనకు ప్రపోజల్ చేసింది, తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయమని. ఆ మాట వినగానే అడగకుండానే దేవుడు వరమిచ్చినంత ఆనందపడ్డానరా. నా బతుకు ఒక అర్థాన్నిచ్చిన దాని రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమో అనుకుంటున్న నాకు ఆ భగవంతుడే మార్గం చూపించాడేమో అనిపించింది. మాట ఇచ్చేసావమ్మా. మాట ఇవ్వడం ఏంట్రా? వెంటనే సరే అన్నాను. మళ్లీ అవకాశం ఎక్కడ చేజారిపోతుందో అన్న ఆదుర్తతో వెంటనే పంతులు గారిని కన్సల్ట్ చేసి ముహూర్తాలు కూడా పెట్టించేశాను. ఎందుకలా నవ్వుతున్నావు? నవ్వక ఏడవాలా? మనం ఆశపడ్డావు కానీ ఆ భగవంతుడు రాసి పెట్టలేదు, దాని గురించి బాధపడి ప్రయోజనం ఏముంది? అంటే నిజంగా నీకు బాధ లేదా? ఎందుకు లేదు, కానీ బాధలు నిరాశలు నాకు కొత్త కాదు. నా చిన్నప్పుడు పట్టు పరికిణి జాకెట్ కట్టుకోవాలని నాకెంతో ఆశగా ఉండేది. మా నాన్నగారు నాకంత స్తోమత లేదమ్మా అంటే చీటి గుడ్డతో కుట్టించిన వాటితో సరిపెట్టుకునేదాన్ని. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన రోజున ఇంటర్లో చేరతాను నాన్న అంటే, నువ్వు పై చదువులు చదివితే అంతకన్నా పెద్ద చదువులు చదివిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసే స్తోమత నాకు లేదమ్మా అంటే దుఃఖంతో పాటు చదువుకున్న చదువును కూడా దిగమింగుకున్నాను. అలాగే అమ్మా నాన్నల విషయం, నా పెళ్లి విషయం ఆశపడటం, అది దక్కకపోవటం నాకు కొత్త ఏం కాదు. మీరు బుద్ధిగా మీ అమ్మగారు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అంత తేలిక ఎలా చెప్పగలుగుతున్నావు మోహన? మీకెన్నేళ్ళు? 22. అందరూ చేసే పొరపాటే మీరు చేస్తున్నారు. అమ్మ కడుపులో ఉన్న 9 నెలల్ని అందరూ మర్చిపోతారు. మీ అమ్మగారితో మీకున్న అనుబంధం 22 ఏళ్ల 9 నెలలు. మీ నాన్నగారితో ఆవిడ ఆనందంగా గడిపింది కొన్ని నెలలు మాత్రమే. అప్పటినుంచి ఆయన వాళ్ళకి అన్ని సుఖాలకి దూరమై కేవలం మీకోసం బ్రతికారామె. నా కొడుకు ఎదగాలి, ప్రయోజకుడు కావాలి అన్న ధ్యాసే తప్ప వేరే ఆశ ఏమీ లేదు ఆవిడికి. అలాంటి అమ్మ కోసం నన్ను వదులుకోవటం త్యాగం కాదు, అది మీ బాధ్యత. నేనంత ఒక పని పిల్లని. వెళ్ళండి, నన్ను మర్చిపోండి, నేను మిమ్మల్ని మర్చిపోతాను. నిజంగా నన్ను మర్చిపోగలవా మోహన? ఎందుకు మర్చిపోలేను? పట్టు పరికిణి జాకెట్ అంత తేలిక మర్చిపోగలను. విశ్వం, వెళ్ళండి. అన్నట్టు మర్చిపోను, మీ పెళ్లికి నాకు బహుమతిస్తారా? మన ఇద్దరి విషయం మీకు నాకు తప్ప ఇంకొకరికి తెలియకూడదు. ఒకవేళ అలా జరిగితే నా మీద ఒట్టే. ఒరే విశ్వం, ఎక్కడున్నారా? వెళ్ళండి. హలో, రండి. ఎంతకాలమైంది నేను చూసి.
ముందు నా కదమ్మా పెద్దవాళ్ళు పెట్టాలి రామా రవి రండి నమస్తే సార్ నా పేరు నారాయణ ఈ ఇంటి యజమానురాలు నాకు అక్క వరుస అవుతుంది అంటే ఈ దాస నా మేనలుడు ఈ పెళ్లి జరిగింది అనుకోండి మీరు నా తమ్ముడు వరుస అవుతారు అర్థమైంది కదా ఇప్పుడు రండి మా ఊరు ఎలా ఉంది శిరీష చాలా బాగుందండి పచ్చడి పొలాలు ఈ గోదావరి చాలా త్రిల్గా ఉంది రండి రండి నమస్కారం అండి ఏంటి అలా చూస్తున్నారు వీళ్ళు ఏ గ్రహం నుంచి దిగారనా ఈ గ్రహం వాళ్ళే మా అక్కని జాగ్రత్తగా చూసుకోమని ముగ్గురిని పెట్టారు ఇలా పన్న పన్ని పనులు చూసుకుంటా చాలే నోరు మూసుకో రండి ఇదిగా బంధువుల ముందు చులకనగా మాడితే కోపం వచ్చేది కోపడిపోనా అమ్మా ఎవరొచ్చారో చూడు ఎవరు సరిగ్గా చూడమ్మా అబ్బా ఈ వయసులో నాకు ఈ పరీక్షలేంటే ఎవరో చెప్పవే నేనమ్మా సావిత్రిని నా తల్లి నా తల్లి బాగున్నావా మీ ఆశీర్వాద బలం వల్ల బాగున్నానమ్మా ఇది మీ మనోరాలు నా కోడలు శిరీష చిరంజీవ చిరంజీవ బంగారు బొమ్మలా ఉన్నావు వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో వద్దులేమ్మా ఆడకంత సీన్ లేదు నువ్వు నోర్మి అలాగే నువ్వు పెట్టమ్మా నిండు నూరేళ్లు వర్దిల్లమ్మా జిందగీలో ఎప్పుడు ఇచ్చతోటి అందరిని దబాయించి బతకాలి కన్ఫ్యూజ్ అవకమ్మా అది నిజమేస నీకు తిట్టినట్టు ఉంది కదా నా తల్లి పసుపు కుంకాలతోటి గంపడి పిల్లా పాపలతోటి పెరటి నిండా సొమ్ములతోటి గాది నిండా ధాన్యం తోటి దాక నిండా కూరలతోటి కలకలకలకల ఆడుతుంటుంది ఏ మోహన చూసి నేర్చుకో కోట్ల ఆస్తి పైగా అమెరికాలో ఉంది అయినా అవినయము మర్యాద ఒక్కసారైనా మా కళకు దండం పెట్టావను యూర్ సో బ్యూటిఫుల్ ఐఎమ్ శిరీష మీరు నా పేరు మోహన్ అండి ఇక్కడ వీళ్ళందరికీ పని మనిషిని మాట్లాడేస్తాను వచ్చే బంధువులు కార్లు లాజింగ్ లో రూమ్లు నేనే బుక్ చేసుకుంటాను పంతుళ్ళు వంటోళ్ళు మండపాలు తోరణాలు ఒకటేంటి పందిళ్ళ దగ్గర నుంచి పసుపుతాడు దాకా మొత్తం నేనే చూసుకుంటాను ఆడపిల్ల వారికి మగపిల్ల వారికి ఏ ఇబ్బంది లేకుండా భారవంతన బోధాల మీద మోసుకుంటాను యూ డోంట్ వరీ ఆహా అయితే మేమేం చేయాలంట జుట్టు చెదరకుండా ఇస్త్రీ బట్టలు నలకకుండా నలకకుండా ఉన్న పెడపలం అనే కొత్త నోట్టు నేను అందరికి ఎన్నిమ్మంటే అన్ని ఇచ్చేసేయండి నాతో సహా అంతే అంటావా అంటే డౌటా అయితే నా కోపం చేస్తాను కోపడిపోనా వద్దు సరే అయితే ఇక మేము బయలుదేరుతామమ్మా ఎక్కడికి ఎక్కడికేంటి మా ఊరు ఇక్కడికి 20 కిలోమీటర్లే కదా మేము వెళ్ళి పెళ్లి పనులు చూసుకోవద్దు అయినా కటికితే అతకదంటారే అయ్యో అవన్నీ పాతకాలపు నమ్మకాలే నువ్వు మా ఇంట్లో కతకాలి ఎలా అతకదో నేను చూస్తాను ఇదిగో మా మోహన్ చేతి వంట తిన్నావనుకో నేను మా ఇంటికి వెళ్ళను ఇక్కడే ఉండిపోతాను అంటావు అలాగే తల్లి ఫోన్ చేసి వెడతాం సరేనా కట్టుకోవడానికి చీరిచ్చారు మీ అబ్బాయిని కట్టుకునే అవకాశం మీరు నాకు ఇవ్వలేదు ఈ జ్ఞాపకాల బాధ నేను భరించలేను ఇక్కడే ఉంచేస్తాను నన్ను క్షమించండి ఏంటి మోహన పెట్టుతో బయలుదేరావు ప్రయాణం ఎక్కడికి వల్లకాటికి అక్కడ వంట ఎవరికి చేసి పెడతావు దెయ్యాలకి భూతాలకినా అది కాదమ్మా ఇంతకు ముందు నేను ఎప్పుడొచ్చినా ఇంట్లో వాళ్ళు చాలా మంచాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారనే దానివి ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అప్పుడు నాకు నచ్చింది ఇప్పుడు నచ్చలేదు అందుకే వెళ్ళిపోతున్నాను నీకేమైనా అభ్యంతరమా నాకేం అభ్యంతరం లేదమ్మా కాకపోతే తమ్ముడు హాస్టల్ ఫీజు కోసం పెద్దమ్మ గారి దగ్గర 5,000 తీసుకున్నాను నువ్వు కాదంటే వెళ్ళి తిరిగి ఇచ్చేస్తాను
ఈ ఆడదంతా వాడు పడ్డ కష్టం చదువు రెండు రదాయిపోతాయి భగవంతుడా ఎందుకు ఆ కష్టాలన్నీ నాకే పెడుతున్నావు చూడమ్మా నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావని నేను అడిగాను నిన్ను వేరే చోట ఎక్కడైనా పెట్టగలను కానీ నిన్ను ఎక్కడ పెట్టినా అక్కడ కేవలం నువ్వు పని మనిషివి ఈ ఒక్క చోట మాత్రమే నువ్వు మనిషిగా ఉండగలవు అయినా వయసొచ్చిన పిల్లని వేరే చోట పని మనిషిగా పెట్టే సాహసం నేను చేయలేనమ్మా ఆ తర్వాత నీ ఇష్టం ఆలోచించుకో మోహన పెద్దవాడిగా నేను నీకు మాట చెప్పనా మనకు ప్రాప్తం ఉన్నది ఏది మనకు దక్కకుండా పోదు ప్రాప్తం లేనిది ఎంత తాపత్రయపడినా దక్కదమ్మా ఎవరికి ఏ ఇవ్వాలో అంతా పైవాడికి తెలుసు మనసు కుదుటపరచుకో ఆ వేణుగోపాల స్వామి అంటే నీకు ఎప్పుడూ ఉంటుంది వస్తారమ్మా బయట పిలుపులు ఎంతసేపమ్మా ముందు ఆ పిలుపులు పిలవలసిన వాళ్ళు రావాలి కదా మామయ్య ఏమో మన కుటుంబంలో పెద్ద పెద్దన్నయ్యే ఈ ఇంటికి పెద్ద పిలుపులు వాళ్ళు పిలిస్తేనే బాగుంటుంది ఇది పిలిస్తే వాళ్ళు రారు నేను గోపి పిలిస్తే కరుస్తారు వాళ్ళు రావాలంటే నువ్వే పిలవాలి కరెక్ట్ రా నువ్వు చెప్పింది నిజమే వెంటనే అన్నయ్యకి లైన్ కలిపి అప్పేక్యూ ఆ రింగ్ అవుతుందా హలో కౌన్ హై నేను హై ఇడియట్ నేను హై అంటే నేను హై హిందీ రాకపోతే రాదని అడవచ్చుగా ఏమండి నువ్వు కోపడ కన్నయ్యా నేనే దాసును మాట్లాడుతున్నాను నువ్వా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మన ఇంటి దగ్గర నుంచే మన ఇల్లు అంటే అదే ఆ అమ్మ దగ్గర నుంచి అమ్మకి ముందే అడవచ్చుగా అమ్మకి ఫోను ఆ ఇస్తా అన్నయ్య హలో అమ్మా ఒంట్లో ఎలా ఉంది యోగక్షేమాలు కూడా కోపం కడగాల అది కోపం కాదమ్మా నా పద్ధతే అంత చేసేది గవర్నమెంట్ ఉద్యోగం కదా ఇక్కడ కోపంగా మాట్లాడకపోతే పనులు జరగవు నాకు అదే అలవాటైపోయింది ఇంతకీ దాస్ గారు ఎందుకు ఫోన్ చేశట ఏం లేదురా మన శాంత కొడుకు విశ్వానికి పెళ్లి నిశ్చయమైంది చేసుకోమను నాకేమి సంబంధం అదేంట్రా అలా అంటావు అది మీకున్న ఒక్కగానే ఒక చెల్లెలు కదా దానికి ఉందా ఉంటే అన్నాడు అందరినీ చిక్కుట్టి వాడితో లేచిపోయేదా అవే మాటలురా ఇది మన కుటుంబంలో ఈ తరంలో జరుగుతున్న మొదటి పెళ్లి ఇంత కాదనుకున్నా ఈ ఇంటి పెద్దవి నువ్వే కదా నీకున్న గౌరవం విలువ ఇంకెవరికుంటాయి చెప్పు నువ్వు ముందు నిలబడి నేను శ్రీనివాసరావుని నా మేనల్లుడికి పెళ్లి చేయబోతున్నాను అంటే రాననే ధైర్యం మన బంధువుల్లో ఎవరికుంటుంది చెప్పు మీ నాన్నగారి తర్వాత నీకే కదా పవర్ ఉంది అవును అనుకో కానీ నాకు సెలవు దొరకాలి కదా ఇంతకీ ఎప్పుడు ముహూర్తం రేపు 24న ఇక్కడ నాకేమో బీపీ పెరిగిపోతుంది సరే నువ్వు అనవసరంగా కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు నేనే ఎలాగో మేనేజ్ చేసి నేను మీ కోడలు మీ మనవరాలు వచ్చేస్తాం అమ్మయ్యా ఇప్పుడు నాకు కాస్త గుండె ధైర్యం వచ్చిందిరా ఒరే అలాగే మావయ్య కూడా ఫోన్ చేసి చెప్పు తర్వాత నేను చేస్తానులే వాడు నువ్వు రమ్మంటే గానీ రాడు ఎందుకు రాడు నేను పిలుస్తానుగా అలాగే ఎవరు పిల్లలో రిజిస్టర్ చేసి దాస్ గారు ఫ్యాక్స్ చేయమని చెప్పు అన్నని నేనే పిలిచేస్తాను నేను ఇక ప్రశాంతంగా నిద్రపోతాను ఉంటాను రా ఉంటాను మరి వస్తానన్నాడమ్మా ఎందుకు రాడే వాడు ఒట్టి ఉబ్బులింగడు అంత నీదే భారం అంటే చాలు అన్ని పనులు తలకెత్తుకుని తనే చేస్తాడు ఒరే దాసు మర్చిపోయాను పిలవలసిన వాళ్ళ లిస్టు ఫ్యాక్స్ చేయమన్నాడు అందరిని తనే పిలుస్తానన్నాడు అలాగా అదెంత పనమ్మా వెంటనే గాని చేస్తాను ఏంటి ఫ్రెండ్స్ ఈరోజు డల్గా కనిపిస్తున్నారు నిజంగానే మీరు డల్గా ఉన్నారా లేకపోతే నేను డల్ అయ్యానని నన్ను చూసి మీరు డల్ అయ్యారా మోహనా రాగానే బయటికి వెళ్ళాడు మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేస్తాడు ఇంటికి రాగానే నాకు చెప్పండి అత్తయ్య సరే చెప్తాను ఎంతైనా మన విశ్వం అదృష్టవంతుడే బంగారు లాంటి పిల్లని పెళ్లి చేసుకుని కోట్లకు వారసుడైపోతాడు ఆ తర్వాత హనీమూన్కి అమెరికా వెళ్ళి వయాగర వాటర్ ఫాల్స్ లో డ్యూయిట్లు పాడుకుంటాడు నీ తలే ఆ మాట నీ నోరట్లొచ్చిందే నెత్తికి రంగేసుకొని వేసుకుని దమా ఖరాబ్ అయిపోయింది అరే జర పేర్లు కూడా యాదించుకోవాలి అది వయాగ్ర కాదు యమగ్ర నీకేటి తెలటం నీకేటి తెలటం నన్ను అంటారు గాని ఏటి తెలియదు మీ ఇద్దరికే దాని పేరు నమగ్ర ఆ పేరుతోటి అయ్యో మందు బిళ్ళలు కూడా వచ్చినాయంట అవి మొగోళ్ళు వేసుకుంటే ఆడిపోతామంట అయ్యి బాబోయ్ నీకేళ్ళు చెప్పిండ్రు ఇంకోరు రేడియోవా వాడి ఇలాంటి ఎదవ న్యూస్లు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు నువ్వు వాడి మాటలు నమ్మావనుకో
ఎప్పుడొకప్పుడు కాలు జారిపోతావు జాగ్రత్త. సరే నడవడానికే ఓపిక లేదు, ఇంకా కాలేడు చూడతాను. ఓపిక ఉంటే జాగ్రత్త అనమాట. అలాగే ఉంది. ఒకసారి డౌ తప్పల్లాల. అవునే, పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది కదా. తాల్ది ఏం బాగున్నది, మన మోగన కంటే పంచుకున్నదా? ఇగో గాపోరి లెక్కన మన బిడ్డకు కూడా ముఖానికి పౌడర్ వేసి కండ్ల కాటికి గుంజి పెదాలకు రంగేసి లాగు అంగి దొరికినవనుకో జబర్దస్తుకుంటది. చాలే ఊరుకోవే, మోహన్కి ఆ పిల్లకి పోలికలు ఎక్కడివే. మోహన పల్లెటూరు సరుకు, ఆ అమ్మాయి ఫారిన్ సరుకు. మూస్తారా ఏంది? మీ నోళ్ళు అనవసరంగా మీ మాటల్లోకి నన్ను ఎందుకు లాగుతారు? నన్నెవరితో పోల్చారంటే మర్యాదగా ఉండదు. ఇదేంటిదే, ఎంత కోపం వచ్చేసినదే. ఆత్మహత్య చేసుకున్న అన్ని ఎవరు అనుకోరు. నేనంత పిరిగిదాన్ని కాదని అందరికీ తెలుసు. తమ్ముణ్ణి పెద్దమ్మ గారు చూసుకుంటారు, ఆవిడ దయగల మనిషి. మోహనా, ఏంటి లోతెంతుందో చూస్తున్నావా? అసలే పాడుపడ్డ నుయ్యి, లోతు ఎక్కువ. కాలు జారిందంటే చాలా ప్రమాదం. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నీ పక్కనుండేవాణ్ణి, అర్థం కాలేదా? మీరు నీ పొరుగువాణ్ణి. ఓ కృష్ణమూర్తి గారా, పొద్దున అత్తయ్య చెప్పింది మీరు ఊరు నుంచి వచ్చారని. నేనే సాయంత్రం మిమ్మల్ని చూడ్డానికి వద్దాం అనుకున్నాను. అలాగా? అవును, అమ్మ ఉత్తరాల్లో నువ్వెప్పుడు నవ్వుతూ లేడి పిల్లలా గెంతుతూ గలగలా కబులు చెప్తావని రాసింది. నువ్వింత డల్గా ఉన్నావేంటి? అబ్బే బానే ఉన్నానే. బాగానే ఉన్నానంటే సరిపోదు, ఉండాలి. మనసులో ఏ బాధున్నా ఆ భగవంతుడి మీద భారం వేసి నవ్వుతూ ఉండాలి. భగవంతుడు ఏ, దేవుడి మీద నమ్మకం లేదా? మొన్నటిదాకా నమ్మేదాన్ని, ఇప్పుడు నమ్మడం మానేసావా? అవును. అలా అనుకోవడం నీ భ్రమ. నీకు జన్మనిచ్చిన తల్లిని ప్రేమించడం మానేయగలవా? అలాగే దేవుణ్ణి ప్రేమించడం కూడా మానేయలేవు. తనని నమ్ముకున్న వాళ్ళని ఆ భగవంతుడు ఎప్పుడూ నట్టేట ముంచడు. మీ మాటలు వింటుంటే ఎంతో ఊరటగా ఉంది, నా మనసు తేలిక పడింది. మీరెప్పటి వరకు ఉంటారు? నీ పెళ్ళయ్యేంత వరకు? నా పెళ్ళ? అదే మీ ఇంట్లో పెళ్ళి. వస్తాను మోహన. క్షమించు కన్నయ్య, ఏదో తెలియనితనంలో ఏవేవో మాట్లాడాను, చిన్నదాన్ని కదా. అయినా నీ చిన్నతనంలో నువ్వెన్ని తప్పులు చేయలేదు? మీ అమ్మ యశోదమ్మ నిన్ను క్షమించలేదా? వెన్న దొంగతనం చేశావు, గోపెమ్మల పైటలు లాగావు, గోపికల చీరలు ఎత్తుకుపోయావు. ఇన్ని చేసినా యశోదమ్మ నిన్ను వెనకేసుకొచ్చిందే కానీ నీ మీద చిన్న మాట పండించిందా? నాకు అమ్మైనా నాన్నైనా నువ్వేగా. అలాగే నువ్వు కూడా నన్ను క్షమించేయాలి. క్షమించేస్తావు కదూ? ఏది ఒకసారి నవ్వు, నవ్వు, నవ్వాలి. అమ్మయ్యా కోపం పోయింది, ఇంకెప్పుడు నిన్ను చీకట్లో ఉంచను, సరేనా? సారేసే దోశలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు బాగా తగిలించు. సరే బాబాయ్. ఏంటి నా అమృత భాండం? ఆగవే, నీ అమ్మగడు మాడ. మొత్తం తాగేసేవంటే ఒక్క సుక్క కూడా ఇరవకుండా తాగేసినరా బావా. ఈ వృద్ధ యోగిని మస్తు మజగున్నది రా బావా. ఆ పిలిపేంటే, ఆ చూపేంటి? నువ్వు నా దిల్ విబావా, నువ్వు నా జిగరి విబావా. రేపు చూడంత మస్తు మస్తు మస్తు. నా పొగ్గులు చేతుల్లో వచ్చేదలా
సరసం ఆడుతుంటే నక్కరాలు చేస్తావైంది నీకు ఇష్క మొబ్బ తెలవదా పేరు చేయనికి రాదా ఇది పేరు కాదు నా ప్రాణాలు తీసే ప్రయత్నం ఏంటి మోహన అంత దిగులుగా కూర్చున్నావు నువ్వు దిగులుగా ఉంటే నీ ఫ్రెండ్స్ చూడు ఎలా బిక్క మొహాలేసుకుని చూస్తున్నాయో వాటికి కబుర్లు ఎవరు చెప్తారు అయినా ఇప్పుడు ఏమంత కొమ్ము మునిగిందని అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయి నువ్వు ప్రేమించిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది ప్రేమించడం ఏంటి పెళ్లి జరగడం ఏంటి బుకాయించకు మోహన నాకు తెలియని ప్రేమలా ఇవి ప్రేమకు నేను రారాజుని అసలు ఆ గురించి మీకేం తెలుసు వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నారే నీ జాతకం మొత్తం చెప్పగలను నాకు ఫేస్ రీడింగ్ తెలుసు మోహన్ చూసా అయితే చెప్పండి మీ నాన్నగారు పెద్ద సంగీత విద్వాంసులు సరస్వతి పుత్రులు అందుకనే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో అడుగు పెట్టలేదు కట్నం లేకుండా నీకు పెళ్లి కుదరగానే ఆనందంతో దేవుడి దర్శనానికి వెళ్ళిన మీ అమ్మా నాన్నల్ని యాక్సిడెంట్ లో ఆ భగవంతుడు తీసుకెళ్లిపోయాడు నీకొక తమ్ముడు హాస్టల్లో చదువుతున్నాడు వాణ్ణి చదివించడం కోసమే నువ్వు ఈ ఇంట్లో పనిచేస్తున్నావు అవునా ఓహో ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ జానకతే ఉత్తరంలో రాసుంటుంది తమరేమో పెద్ద బ్రహ్మంగారి లెవెల్లో అన్ని తెలిసినట్టు చెప్పేస్తున్నారు అమ్మ రాయలేదు నేనే చెప్పాను ఫేస్ రీడింగ్ అదొక శాస్త్రం అలాగా అయితే ఇందాక నేనెవరినో ప్రేమించానన్నారే అతనెవరో చెప్పండి చూద్దాం నువ్వు ప్రేమించిందెవరో నీ మనసుకు తెలుసు నీ మనసులో ఎవరున్నారో నాకు తెలుసు ఇక పేరు చెప్పడం ఎందుకు అతనితో నీ పెళ్లి జరగడం ఖాయం ఇక్కడే పప్పులో కాలేసింది మీ శాస్త్రం సూర్యుడు పడమర ఉదయించి తూర్పును అస్తమించొచ్చేమో గాని ఇది మాత్రం జరగదు పిచ్చిదానా నీకో విషయం తెలుసా అసలు సూర్యుడు అస్తమించడు ఉదయిస్తూనే ఉంటాడు మరి మనకి చీకటి పడుతుందిగా అది ఆ సూర్య భగవానుడు మనకు ప్రసాదించిన ఆట విడుపు ఇక్కడ అస్తమిస్తున్నట్టు కనిపించి అక్కడ ఉదయిస్తాడు అస్తమించడం భ్రమ ఉదయించడం నిజం మంచి జరగాలని ఆలోచించు మంచి జరగాలని ఆశించు అంతా మంచే జరుగుతుంది నా మాట నమ్ము నేను నమ్మను నమ్మవా నమ్మని వాళ్ళని నమ్మించడానికి ఇలాంటి చిన్న చిన్న మాయలు చేయాల్సి ఉంటుంది వస్తాను చప్పట మెరుగని పాపల మిదుర ఒడిలో ఒదిగిపో కనులు తెరిచే వేళకు కలతలన్నీ మరచిపో
22 ఏళ్ల క్రితం జరిగిన అవమానం ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఎలా మర్చిపోగలం? కష్టమే. క్షమించేవయ్యా, ఏదో చిన్నతనంలో ఆవేశంలో తెలియక అలా చేసింది. మర్చిపో. అవునవును, నిజమే. ఆ వయసులో ఎవరైనా అలాగే చేస్తారు. అంతేలే. నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావా, నన్ను సపోర్ట్ చేస్తున్నావా? అదేంటన్నయ్య, అది రక్తం పంచు పుట్టిన చెల్లెలు, మీరు రక్తం పంచు పుట్టిన అన్నయ్య. మీ ఇద్దరికీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నాకుంది కదా. నీకు గోపి అన్న పేరు ఏ ముహూర్తంలో పెట్టానో గాని సరిగ్గా సరిపోయిందిరా. గోడ మీద పిల్లి. అవునవును. అదేంటమ్మా నువ్వు తీసుకొచ్చావేంటి? పర్వాలేదు మావయ్య, అందరూ పనుల్లో ఉన్నారు. సర్లే, అక్కడ పెట్టు. ఇదేంటి? బిస్కీ అన్నయ్య. బిస్కీ నాకు తెలుసు. ఇందులో ఏం కలిపావు? సోడా వాటరా? వాటర్ కలిపాను. అందుకే ఏడ్చేట్లుంది. ఆ సోడా ఇందులో వేయి. అలాగే. సరే, ఇంతకీ పెళ్లి వ్యవహారంలో ఏం చేయవలసిన పనులు ఏమిటో చెప్పండి. మీరేం చూసుకోకర్లేదు, దాన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను. అన్ని ఏర్పాట్లు తీసావా? షావియారాలు, కాకినాడ వాళ్ళకి చెప్పాను. వంట వాళ్ళు? వెజిటేరియన్ వంటకి జగన్నాథపురం నుంచి 4 పంతుల్ని, నాన్ వెజిటేరియన్కి రాజమండ్రి అజంతా హోటల్ నుంచి మాస్టర్ కుక్ ని పురమాయించాను. బాణసంచ కొమరపాలెం ఎలుగుబంటి టీం కప్ చెప్పాను. బ్యాండ్ మేళం అందరూ పరండి. అక్కడ దగ్గర కీబోర్డ్లు, సాక్సోఫోన్లు, గిటార్లు మొత్తం అందరు కొట్టేస్తారా బో అని కప్ చెప్పాను. ఇదంతా నిజమేనా? నమ్మంటావా? నమ్మమంటావా? ఎంత మాట్లాడారండి. ఇదిగో బిల్లు, ఇదిగో సెల్, వీటి మీద నంబర్లు ఉన్నాయి, కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి. ఏంటి, నీకు సెల్ ఫోనే? విల్లుంటే సెల్ ఏంటండి? ఏదైనా వస్తుంది. పెళ్లి పనులు అన్ని ఒక్కడిని చేసుకోలేక సతమతం అయిపోతున్నానని శాంతమ్మ మాంగారికి కొని పెట్టారు. అయితే నేను చేయాల్సిన పనులు ఏమీ లేవన్నమాట. మీరు పనులు చేయటం ఏంటండి? క్లాస్గా ఇన్సర్ట్ చేసుకుని, నోట్లో సిగరెట్ పెట్టుకుని, అరుగు మీద కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని ఆటలు పాస్ చేయండి. పనులు మేం చేస్తాం. ఎందుకున్నామండి మేమందరం? వీడు బ్యాండ్ వేయటం బాగుంది, ఆయన వేయించుకోవటం బాగుంది. దొందు దొందే. సర్లే, వేసేవాడికి వేయించుకునేవాడికి లేని దురదం మనకెందుకురా? అది నిజమేలే. అయినా మీ పర్సనాలిటీ చూసి మీ ముందు నోరెత్తవడేవాడండి. నిజమా? నిజమండి. భలేవాడు ఖర్చు డబ్బులు ఏదో అడ్జస్ట్ అవుతానులేండి. ఎందుకంటే వద్దండి, వస్తాను సార్. సిగరెట్ పెట్టేది చేయించుకోవడానికి నువ్వు, ఈ ఇంటిలి పాతికి సేవ చేయడానికి నేను. ఏం చేస్తా? కర్మ కర్మ, వీళ్ళు నాకు ఇక్కడ దొరికారా కృష్ణ? ఏంటి మోహన, లోపల హడావుడిగా ఉంది, డోలు సన్నాయి వినిపిస్తున్నాయి. విశ్వాన్ని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఎందుకు నవ్వు? ఏం లేదు, ఈ సంబరాలన్నీ ఎంతసేపా అని. అంటే? ఇక్కడ మనిషి ఎన్నో అనుకుంటాడు, కానీ పైన కూర్చుని ఆయన చిత్రాలు చేస్తుంటాడు. నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. టైం వచ్చినప్పుడు అవే అర్థం అవుతాయి. నువ్వు పని చేసుకో, వస్తాను. తలచినదే జరిగినదా దైవం ఎందులకు. ఎల్లుండి వారం, బుధవారం, బుధవారం 8 గంటలకు పెళ్లి, ఉదయం 7:30కి. రేపే వారం ఎల్లుండి, బుధవారం అయితే రేపే వారం మంగళవారం. మంగళవారం ప్రయాణం చేయొచ్చా? చేయకూడదు కదా. అందుకే బుధవారం ఉదయం 7:30 గంటలకు పెళ్లి అయితే ఆ రోజు తెల్లవారుజామునే తోసుకుంటూ తొక్కుకుంటూ పంచలోడ తీసుకుంటూ ప్రయాణం చేయగలమా? చేయలేము. అందుకే ఈ రోజు సాయంకాలమే బయలుదేరమంటున్నాడు అన్నయ్య. ఓహో, అందుకా? ఇప్పుడు అర్థమైంది. అబ్బా, ఎప్పటికైనా అర్థమైంది. సంతోషం. ముందు నువ్వు కార్తి, మీరందరూ ఆకారెక్కండి మావయ్య. ఇందులో కూర్చోండి.
మోహనా ఏం చేస్తున్నావు సామాను లోపల పెట్టున్నాను అందరూ పెళ్లికి వెళ్తున్నారు కదా మరి నువ్వు పెళ్లి ఇంకా 2 రోజులు ఉందిగా నేను పెళ్లి రోజు వెళ్తాను నీకంత శ్రమ ఉండదలే పెళ్లి ఆగిపోయిందిగా ఏంటి మీరు మాట్లాడేది అవును నీకు తెలియదా పెళ్లి కూతురు ఉత్తరం రాసి పెట్టి తన ప్రియుడి కోసం వెళ్లిపోయిందంట నేను చెప్పాను కదా పైవాడు చిత్రాలు చేస్తుంటాడని ఇప్పుడు నీకు ఆనందమేగా ఒకరి బాధ నాకు ఎప్పుడు ఆనందం కాదు కృష్ణమూర్తి గారు నీ మనసు నాకు తెలుసు మోహన కానీ మన చేతుల్లో ఏముంది చెప్పు ఎవరికి ఎవర అన్నది ఎప్పుడో నిర్ణయం అయిపోయి ఉంటుంది వస్తాను మోహన నాకు టైం అయిపోయింది నీ అహంకారానికి తగ్గ శాస్త్ర జరిగింది పెద్దోళ్ళన్న వాళ్ళ మాటలన్న గౌరవం లేకుండా పోయింది అదే ఉంటే ఎలా ఎందుకు జరుగుద్దమ్మా అసలు ఎవర్ని అడిగి సంబంధం కుదుర్చుకున్నావు నువ్వు పెద్దవాళ్ళం మేమున్నామని మాతో ఒక్క మాట చెప్పాలన్న జ్ఞానం ఉందా నీకు వాళ్ళకి ఏదో పెద్ద ఐటీ కంపెనీ ఉందని కోట్లు ఉన్నాయని ఆలోచించావా కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించావా అసలు ఆ సంబంధం అంటే మొదటి నుంచి నాకు ఇష్టం లేదు ఇంకా నయ్యం పెళ్లికి ముందే పారిపోయింది అదే పెళ్ళైన తర్వాత అయితే అందరూ ఆత్మ చేసుకోవాల్సి వచ్చేది ఇందులో దాని తప్పే ఉంది అత్తయ్య ఇలా జరుగుతుందని దానికి మాత్రం ఏం తెలుసు నువ్వు నోరు పోయిరా రక్త సంబంధం తెంచుకోలేక ఇంటిగారు మంట కలపకూడదు అమ్మ పిలిచిందని సిక్కు చంపుకుని వచ్చాను ఇప్పుడు నా మేనల్లుడి కాబోయే భార్య ఎవరితో లేచిపోయిందంటే నాకు ఎంత పరువు నష్టం డిపార్ట్మెంట్ నేను తలతో తిరగల్లా అన్నన్ని పెళ్లికి రమ్మని నేనే స్వయంగా ఫోన్ చేసి పిలిచాను ఇప్పుడు వాళ్ళందరికీ నా మొహం ఎలా చూపించేది అమ్మ తల్లి నువ్వేం ఐరన్ లేడీవి కావమ్మా నువ్వెంత లాయరువైనా నువ్వు ఒక వితంతువి నువ్వు నీ హద్దుల్లో ఉండి ప్రవర్తించాలి అవ్వా ఈ విషయం నలుగురికి తెలిస్తే ఇంకేమన్నా ఆవిడకేమి హాయిగా బెంగళూరు వెళ్ళిపోతుంది సమాధానం చెప్పాల్సింది మనం ఆపండిరా అవకాశం దొరికింది కదా అని అందరూ దాన్ని ఆడిపోసుకోకండి జరగాల్సిన దాని గురించి ఆలోచించండి జరగాల్సింది ఏంటో ఆవిడ గారిని చెప్పమను మహారాణి గారి ఆజ్ఞ ఏంటో విందాం ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది అది శ్రీనివాసరావు ఒప్పుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మధ్యలో నమ్మెందుకు లాగటం అయినా నేనేం చేయాలంట అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలంటే నీ కూతురు పెళ్లి కూతురు అవ్వాలి వరసే కదా నేను రెడీ బావంటే నాకు ఇష్టమే నువ్వు నోరు మూయి ఈ నిర్ణయం ఏదో బాగానే ఉంది ఏమంటావురా మీరు అంటే మిగిలిన ఏర్పాట్లన్నీ నేను చేసేస్తాను అలాగే మనం మనం అనుకుంటే సరిపోతుందా శాంతిని కూడా ఒక మాట అడగాలి కదా ఎందుకు ఎందుకేంటి ఇది దాని కొడుక్కి సంబంధించిన విషయం ఏంటమ్మా నీ చాదస్తం ఒకసారి తన సొంత నిర్ణయంతో తన బతుకుని పేటాకులు చేసుకుంది ఇప్పుడు మళ్ళీ తన నిర్ణయంతోనే తన కొడుకు బతుకు నాశనం చేసింది ఇది మన కుటుంబ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం అంతేకాదు పెళ్లి కూతురు పారిపోయిందనడం కంటే మారిపోయిందనడం నయం కదా కరెక్ట్ ఆవిడ గారి కొడుకేదో గొప్ప అందగాడని లేకపోతే నా కూతురికి ఇంతకంటే గొప్ప సంబంధం దొరకదని కాదు నేను ఒప్పుకుంటా ఈ ఇంటి పరువు కాపాడడానికి ఒప్పుకుంటున్నాను విశ్వాన్ని కూడా ఓ మాట అడిగితే బాగుంటుందేమో అవునవును ఏంటో ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగేది ఇదిగో ఆఖరి మాటగా చెప్తున్నాను ఇక ఈ విషయంలో వాదనలు అనవసరం కుటుంబ పెద్దగా ఇది నా నిర్ణయం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అదే ముహూర్తానికి పెళ్లి జరగాలి జరిగి తీరాలి అంతే అమ్మయ్యా మన కమిషన్లకు ఏం డోకా లేదు అసలు వాళ్ళు ఎవరమ్మా నా పెళ్లి నిర్ణయించడానికి వాళ్ళకేం హక్కు ఉందని వాళ్ళు మన బంధువులరా బంధువులా కష్టం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు బంధువులు దుఃఖం వచ్చినప్పుడు పంచుకునే వాళ్ళు స్నేహితులు ఆ రెండు ఎప్పుడైనా చేశారా వాళ్ళు నిండు గర్భిణిగా ఉన్నావని కూడా చూడకుండా నిన్ను ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళని నువ్వు బంధువులని ఎలా అడగలుగుతున్నావు అమ్మా నిజంగా వాళ్ళకి రక్త సంబంధం విలువే తెలిస్తే ఈ 22 ఏళ్లలో ఒక్కసారైనా నిన్ను పలకరించారా లేదే ఇంకా ఎందుకమ్మా వాళ్ళ మాటకు నువ్వు విలువిస్తావు అది కాదురా నేను చెప్పేది విను సారీ అమ్మా నేను వినను ఒకసారి నీ స్నేహితురాలకి మాట ఇచ్చావని నీ మాట నిలబెట్టడం నా బాధ్యతని సావిత్రి ఆంటీ కూతురుతో నా మనసు చంపుకుని పెళ్లి కప్పుకున్నాను మనసు చంపుకున్నావా అవునమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఎవరిని మోహన్ మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదురా నన్ను ఎక్కడ చెప్పనిచ్చావమ్మా ఆ రోజు నువ్వు చెప్పడం పూర్తి అయ్యే వరకు నన్ను మాట్లాడొద్దని నాతో ప్రామిస్ చేయించుకున్నావు కదా అయినా తర్వాత నేను చెప్దాం అనుకున్నాను కానీ మోహన్ ఆపేసింది మా ప్రేమ కోసం నీ మనసు నొప్పించడం ధర్మం కాదని నన్ను కన్విన్స్ చేసింది ఏదో నా అదృష్టం బాగుండి శిరీష తనకి ఇష్టమైన వాడితో వెళ్ళిపోయింది ఇప్పుడు నేను మోహన్ని పెళ్లి చేసుకుంటే నీకు అభ్యంతరం ఏంటమ్మా నా అభ్యంతరం గురించి కాదురా పెదమా ఈ కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత ఈ విషయం ఏంటి తట్టుకోగలరా తట్టుకోలేకపోతే ఊరేసుకొని చావమను నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను నువ్వు చెప్పేయమ్మా పుత్రా ఎత్తు గొడవైపోతుంది అది తట్టుకునే శక్తి నాకు లేదు
ఇప్పటికే నేను వాళ్ళందరికీ శత్రువునయ్యాను. నువ్వు కూడా వాళ్ళతో గొడవపడి దూరం కావద్దు. రేపు నాకేమైనా అయితే నువ్వెవరూ లేనివాడివి కాకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మన కుటుంబ సభ్యులు. భవిష్యత్తులో వాళ్ళ అవసరం నీకు రావచ్చు. వాళ్ళ అవసరం నాకు ఏనాడు రాదు. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. ఒరే విశ్వం, నా పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించరా. ఆవేశపడుకో, నాకు కొంచెం టైం ఇవ్వు. అన్నింటికీ ఆ భగవంతుడు ఉన్నాడ్రా. ప్లీజ్. ఇలా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతే మీరు లేపుకుపోయారంటారు, నన్ను లేచిపోయిందంటారు. ఆ మాట అనిపించుకోవటం కంటే ఇంత విషం తాగి చావటం మేలు. మోహన, ఏంటా పిచ్చి మాటలు? పిచ్చిగా మాట్లాడుతుంది నేను కాదు, మీరు. వెళ్ళి కాసిన మంచినీళ్ళు తాగి పడుకోండి. ఇలాంటి ఆలోచనలు రావు. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? ఇక్కడే ఉంటే మనకి న్యాయం జరగదు. మా అమ్మకి వాళ్ళని ఎదిరించే ధైర్యం లేదు. నన్ను వాళ్ళతో మాట్లాడివ్వదు. తెల్లారితే ఆ దెయ్యానికి ఇచ్చి నన్ను కట్టబెట్టేస్తారు. నువ్వు మర్యాదగా నాతో వస్తావా, లేకపోతే బలవంతంగా తీసుకెళ్ళా? మీరు బలవంతంగా తీసుకెళ్తే వచ్చేంత బలహీనరాల్ని కాను నేను. ఇదేనా మీ అమ్మగారి దగ్గర మీరు నేర్చుకున్న సంస్కారం? మనం లేచిపోవచ్చు, పెళ్లి చేసుకుని సుఖంగా ఉండొచ్చు. కానీ మీ అమ్మగారి గురించి ఆలోచించారా? ఇప్పటికీ ఆవిడ చెయ్యని తప్పుకి బంధువులందరూ ఆవిడ శత్రువులా చూస్తున్నారు. ఇప్పుడు మన సుఖం కోసం ఇలా వెళ్ళిపోతే ఇదేనా నీ పెంపకం అని ఆవిని కాకుండా పొడుస్తారు, మాటలతో హింసిస్తారు. ఇంతకాలం ఒంటరి పోరాటం చేసి మిమ్మల్ని పెంచినందుకు మీ అమ్మగారికి మీరు ఇచ్చే బహుమతి ఇదేనా? ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడికి అండగా ఉండాల్సింది పోయి తిరిగి వాళ్ళలా పారిపోదామంటారా? నా కారణంగా ఆ మహాతల్లి కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క కింద పడ్డా నా బతుకి అర్థం లేదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి, ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఎక్కువని కాదు, వాడు దాని మీద మనసుపడ్డాడు. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారు. అందుకని దానికిచ్చి పెళ్లి చేస్తావా? పెద్దంటి కుర్రాళ్ళు పని పిల్లల మీద ఆశపట్టం మామూలే. మోతు తిరగానే కొంత డబ్బు వాడు మహాన్ కొట్టి వదిలించుకోవాలి, కానీ తాడు కట్టించి ఇంటి కోడలు చేసుకుంటావా? ఇప్పటికే జరిగిన అవమానంతో తలెత్తుకోలేకపోతున్నాం. తప్పక ఈ పెళ్లి ఒప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఇదొకట. ఆ పిల్ల శాపం నా కొడుకు తగలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే ఈ విషయం నీకు ముందే తెలిసినా మనసులోనే పెట్టుకుని మమ్మల్ని అందరినీ బెదవులు చేయాలని ఇప్పుడు చెబుతున్నావు అన్నమాట. ఆగవే, అసలు ఎందుకు వెళ్ళిపోతున్నావే? ఏం తప్పు చేసావని?
ఇన్ని దినాలు గొడ్డలో చాకరి చేస్తావు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అమ్మోలు కాసుకున్నావు, ఇంత అర్ధాంతరంగా వెళ్ళిపోవాలని ఎందుకు అనిపించే? మీకు దండం పెడతాను, నన్ను ఆపకండి. నా మూలంగా ఇంట్లో గొడవలు జరగటం నాకు ఇష్టం లేదు. ఇచ్చేం బాబుకి ఇట్టం, శాంతమ్మ గురికి ఇట్టం, వాళ్ళిద్దరికి ఇట్టమైనప్పుడు పెద్దమ్మ గురు కాదంటారా? ఆగవే అమ్మో అమ్మో, ఇప్పటికైనా చెప్పింది, లేకపోతే దాని బిడ్డ జీవితం నాశనం అయిపోయేది. దీన్ని పెళ్లి చేసుకుని దాంతో కాపురం చేసేవాడు. మీరేం మాట్లాడలేం వదిన. ఏం మాట్లాడుతుంది? ఇలాంటి కూతుర్ని కానందుకు ఇప్పటికే సగం చచ్చిపోయింది. ఇక ఇప్పుడు మనవడు చేసిన ఘనకార్యానికి దానికి మాట కూడా పోయింది. ప్రేమించడం అన్న పొరపాటు నేను చేశాను, నిజమే. కానీ నా తప్పు తెలుసుకున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను. విశ్వంబాబు కాకపోతే ఇంకొకరు. నీ గుణానికి బంగారు లాంటి మొగుడు దొరుకుతాడే. అవును, మంచి మనసుకి ఎప్పుడు మంచే జరుగుతుంది. ఇదో నువ్వు మమ్మల్ని డ్రెస్ పెట్టి వెళ్ళిపోయినావు అనుకో, మేమంతా అనాలం అయిపోతాం. అవును, నువ్వు వేడనే ఉండాలా? నువ్వు వెళ్ళడానికి మా ఒప్పుకో. అవును, ఎందుకు ఒప్పుకోరు? అసలు మీరేమన్నా నమ్మడానికి? నాకు ఇష్టమైతే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. నీ ఇంటి పేరు వేరే అయినా వాడిని రావు బహదూర్ రంగారావు గారి మనవడనే అంటారు. శ్రీనివాసరావు కూతురుతో పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ ఈ పెళ్లి మాత్రం జరగటానికి వీల్లేదు. అంతే. మోహన బానే ఉంటుంది కదా అన్న, బావ తన్ను పెళ్లి చేసుకుంటే మీకొచ్చే ఇబ్బంది ఏంటి? పెట్టాల్సిన చిచ్చు పెట్టేసి ఏమి అరిగినట్టు దేవుడు పట్టానికి దండేస్తున్నావా? అబ్బా, ఎంత అమాయకత్వం అభినయిస్తున్నావే. పట్టెడు కూడు పెడితే చాలు పని చేస్తామని ఇంట్లో చేరడం, కడుపు నిండగానే ఒళ్ళు కొవ్వెక్కి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. నమ్మన చిత్తబొబ్బర్లో ఎలా చూస్తుందో చూడు. పెద్దవాళ్ళ ఇళ్లలో చేరడం, వయసులో ఉన్న కుర్రాళ్ళకి పొంగులు చూపించి వల్ల వేసుకోవడం. ఆ తర్వాత నేను నిలదొక్కాను, నా జీవితం నాశనం అయిపోయింది. నేను ఇయ్యో చూసుకుంటాను చెప్పి బెదిరించడం, కుదిరితే ఇంటి కోడలైపోవటం, లేకపోతే అన్నంత మూట కట్టుకొని మకా మా చేయడం. ఈ రోజులో ఇదొక బేస్ట్ అయిపోయింది. అసలు నువ్వెంత, నీ బతుకెంత? ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, ఏ దిక్కు ముక్కు లేని అనాథవి. నీకు జమీందారు గారు మనవడు కావాల్సి వచ్చాడే. నిజంగా నాకు అలాంటి ఉద్దేశం లేదండి, నేను వెళ్ళిపోతాను. మీరు తప్పుకుంటే నా పెట్టే పటం అవి తీసుకెళ్తాను. నీ పెట్టే పటం ఉన్నా, నీ బతుకి నీదంటూ ఒకటి ఉందే ఇంట్లో? ఇదిగో మళ్ళా ఇంటి కుమ్మం తొక్కావో, ఆడదాని మని కూడా చూడండి, అడ్డంగా నరికేస్తాను. కప్పడు సంధి చూస్తున్నా, ఏమో లాశాలలో పెడుతున్నావు? ఆడపిల్లని లేకుండా బెడబిల్లి చేసి బయటికి నూకుతావే. నీ పుట్టుక అసలు మగ పుట్టుకేనా? నోరమయ్యారాన్ని అలా తక్కువ వేతవా? ఏటా పని మనిషి పని మనిషి అంటున్నావు? నీకు ఈసేం తెలుసా? నువ్వు పని మనిషి పుట్టినోడు వేరా? ఏటా అలా చూస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చినాయిరా మీకు ఆస్తి పాత్రలన్నీ? మీ అమ్మ కూడా ఒకప్పుడు ఇంటి పని మనిషేరా? మీ అమ్మని జమీందారు గారి అబ్బాయి ప్రేమించి నెల తప్పినా వదిలేయకుండా పెద్ద మనసు మెల్లో తాళి బొట్టు కట్టబట్టే నువ్వు ఈరోజు జమీందారు పై కొలుకుతున్నావురా. ఒరే ఒరే శ్రీనివాస, ఏనాడైనా ఒక్కరోజు నీ తల్లిని పట్టించుకున్నావరా నువ్వు? అనాథ పని మనిషి అంటున్నావే, ఇన్నాళ్ళు మీరంతా టౌన్లో కొలుకుతుంటే ఆ పని మనిషేనా? నీ తల్లిని తన తల్లిలాగా చూసుకుంది ఆ బిడ్డే. లేకపోతే నీ తల్లి ఈ పాటికి కాటికి పోయి ఉండేదిరా? అలాంటి బిడ్డను పట్టుకొని బయటికి ఎంటుతావా? విశ్వాసం లేని కుక్క. రేయ్, ఇదేమన్నా దిక్కులేని అనాథ అనుకుంటున్నారా? దీనికి మేమున్నాంరా, ఇంతోడు ముద్ద దీనికి పెట్టకపో, దీన్ని తగిన తెచ్చి దీనికి కట్ట పెట్టకపో. మీరు ఉండమన్నా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా దీన్ని పెట్ట. చల్ బిడ్డ, పోయి నీ పెట్టే పటం తెచ్చుకోపో. మూతి మీద మీసం ఉన్న మగోడెవడైనా, చేతులు గాజులు దొరికిన ఆడ దెబ్బతైనా, నిలబడ్డ జాగలకెళ్ళి కదిలినట్టు చూసినానా? నరుకుత నీ తల్లి. ఓ బిడ్డ, పోయి తెచ్చుకోపో. వీళ్ళందరూ ఎట్లా అప్పుడు నేను కూడా చూస్తా. పో. ఏమిటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఆవిడ వేస్తే 400,000 కూడా వేయించుకొచ్చేది, వెళ్ళు. అరే, ఎందుకంత బుగులు పడుతున్నావు? ఏం చేస్తుంది? మా అయితే నాకు దొరుకుతుందేమో, గంతే కదా సొంపుదలా. ఇక నువ్వు గిన్నెలుగా సేవలు చేసినందుకు గాయనా కూడా ఇస్తుంది, పట్టుకొచ్చుకోపో. అవును, ఆ బాకీ మాత్రం ఉంచటం ఎందుకు?
వెళ్ళిపోతున్నావా? నా బాకీ తీర్చకుండానే వెళ్ళిపోతున్నావా? గుర్తుందమ్మా, ఏదో ఒక పనిలో చేరి అప్పుడప్పుడు కేశవరావు మావేతో మీ డబ్బు పంపించేస్తాను. నేను అడిగింది ఆ బాకీ గురించి కాదు, వేరొక బాకీ ఉంది. తర్వాత వినిపిస్తాను తర్వాత వినిపిస్తాను అని ఊరించేదానివే పాట. ఆ పాట పాడు. పాట? అవును, పాత రోజులు గుర్తు తెచ్చుకో. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావనుకో, నా కోసం పాడు. ఇప్పుడు పాడకపోతే తర్వాత నువ్వు పాడాలనుకున్నా వినడానికి నేను ఉండకపోవచ్చు. అమ్మగారు, మటని రాని వేళ్ళ పాట ఏనా
ఆగవే ఇల్లొదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావు అడుగుతున్నది నిన్నే మాట్లాడవే తప్పు చేశానమ్మ గారు అదే తప్పు చేసిన వాళ్ళు ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారుగా వాళ్ళకేం శిక్ష వేయాలి ఇలారా నిన్నే నువ్వురా మోహన ఆస్తిపాస్తులు లేకపోయినా వాటికి మించిన బంగారం లాంటి మనసుంది గుణం ఉంది ప్రేమించడం ఎలా నేరం కాదో అలాగే ప్రేమికుల్ని కలపడం కూడా నేరం కాదని నా నమ్మకం వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు అందుకే వీళ్ళకి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను నా ఈ నిర్ణయం కొందరికి బాధ కలిగించొచ్చు कानी दान नेने पट्टिंचुकोनु वीळ्ळिद्दरिकी नालुगु अच्चिंतुलु वेसी मनस्फूर्तिगा आशीर्वदिंचगलिगिन वाळ्ळु इक्कड उंडोच्चु अला चेयलेनि वाळ्ळु वेळ्ळिपोवच्चु नातो चेप्पाल्सिन अवसरं कूडा लेदु ना बंगारं పుట్టినప్పటి ఇంతవరకు లైఫ్ లో జ్వరం రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో నాకే అర్థం కావడం లేదు కృష్ణమూర్తి గారేరి పైన ఉన్నారా ఏ కృష్ణమూర్తి గారు జానకతే కొడుకు నేనే మీరు కాదు మూడు రోజుల క్రితం మొదటిసారి నన్ను కలిశారు ఒక తల్లిలా ఊరడించారు ఒక అన్నలా ధైర్యాన్ని ఇచ్చారు ఆయన ఏం మాట్లాడుతున్నా మోహన నేను ఊరు నుంచి వచ్చాక ఇప్పుడే కదా మనం కలవడం అతయ్యా 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 కృష్ణమూర్తి గారేరి అడిగో నీ పక్కనే ఉన్నాడుగా అమ్మా మోహనని ఎవరో నేనే అని చెప్పి కలిసి ఆట పట్టించినట్టున్నారు నేనే కృష్ణమూర్తిని అంటే నమ్మడం లేదు అవునమ్మా వీడే నా కొడుకు వచ్చినప్పటి నుంచి నిన్ను కలవాలి కలవాలని తెగ కలవరిస్తున్నాడు వచ్చిన రోజు మధ్యాహ్నం జ్వరంతో మంచం ఎక్కినవాడు ఇప్పుడే గదిలోంచి బయటకు వస్తున్నాడు ఈయన కాదు మీరందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు నిజం చెప్పండి కృష్ణమూర్తి గారేరి ఏంటి మోహన అతనే కృష్ణమూర్తి ఏమైంది నీకు మంత్రి గారు పూజలు జరిపిస్తున్నారు గంటదాకా లోపలికి ఎవరిని ఎలా చేయరు లేదండి నేను వెంటనే స్వామిని దర్శనం చేసుకోవాలి వెళ్ళనివ్వండి కుదరదు ఏయ్ చెప్తుంటే మీకు కదా కాన్స్టేబుల్స్ వీళ్ళు ఎవరు లోపల నిచ్చారు వాళ్లే తోసుకుంటూ వచ్చేశారు సార్ సార్ ప్లీజ్ సార్ మా పెళ్లి నిశ్చయమైంది ఆయన ఆశీర్వాదం కోసం వచ్చాం ఒక్కసారి దండం పెట్టుకుని వెంటనే వెళ్ళిపోతాం చెప్తే అర్థం కదా లోపలికి వెళ్ళడానికి కుదరదు ఏ కానిస్టేబుల్ వీళ్ళని బయటకు లాగేయండి అవసరం లేదు మేమే వెళ్ళిపోతాం మోహన దేవుడు గుళ్ళోనే కాదు మన గుండెల్లో కూడా ఉన్నాడు ఇక్కడి నుంచే దండం పెట్టుకుందాం
నీ మాట నేను నమ్ముతాను మోహన. ఆయన ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు.